కామ్రేడ్స్ మిత్రులారా గత శనివారం ఒక 5 దశాబ్దాల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర 1922 నుంచి ప్రారంభించి 64 దాకా సాగిన చరిత్ర చెప్పుకున్నాం. ఇవాళ రెండో భాగం 1960ల్లో ప్రారంభించి 2014 దాకా ఇవాటి దాకా ఈ చరిత్రను ఎట్లా అధ్యయనం చేయాలి, ఈ చరిత్రలో ముఖ్యమైన అంశాలు ఏమిటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి గత సమావేశంలో చెప్పినట్టే ఈ చరిత్ర చాలా సుదీర్ఘమైన చరిత్ర, చాలా సంక్లిష్టమైన చరిత్ర, వేలాది మంది ప్రాణాలు బలిపెట్టి నిర్మించిన చరిత్ర. కనుక దాన్ని ఒక గంటలోనో రెండు గంటల్లోనో ఎంత క్లుప్తంగా చెప్పుకున్నా సాధ్యం కాదు, ఆ సంక్లిష్టత అంతా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ప్రవేశించబోయే రెండో దశ 1960ల నుంచి 2010ల దాకా సాగిన చరిత్ర మరింత సంక్లిష్టమైనది. గత సమావేశంలో కేవలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, సిపిఐ సిపిఎంల రెండు పార్టీల చరిత్ర 64 వరకు చెప్పుకున్నాం. ఇవాళ ప్రధానంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమ చరిత్ర. సిపిఐ సిపిఎంల గురించి ఇవాళ అంత ఎక్కువగా చెప్పను, ఎక్కడైనా అవసరం వస్తే చెప్తాను. కానీ నిజానికి మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమ చరిత్ర చెప్పుకోవడమే ఒక గంట గంటన్నర అని క్రాంతి అన్నాడు, గంట గంటన్నరలో ఏమాత్రం సాధ్యమయ్యే విషయం కాదు. అయినా బ్రాడ్ కాంటూర్స్ ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గత సమావేశంలో మీకు ప్రస్తావనలో చెప్పినట్టు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు అసలు ఎందుకున్నాయి, ఏ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఒకే ఆశయం కలిగిన ఒకే లక్ష్యం కలిగిన పార్టీలు ఇన్ని ఎందుకున్నాయి, ఇటువంటి ప్రశ్నలకు జవాబులు వెతకడానికి ఇవాళ ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట గత సమావేశంలో చెప్పినట్టుగానే ఈ అర్ధ శతాబ్దిని, ఈ 5 దశాబ్దాలను అధ్యయనం చేయడానికి కూడా 4-5 అప్రోచ్లు ఉన్నాయి. 4-5 వైపుల నుంచి ఈ చరిత్రను పరిశీలించవచ్చు. దానికన్నా ముందు మొదట ఇది చాలా సంక్లిష్టమైనది, చాలా జిగ్జాగ్గా ఉన్నది. ఎందుకంటే తర్వాత మీకు ఒక మ్యాప్, ఒక చార్ట్ కూడా వేసి చూపెడతాను, ఏ పార్టీ ఏ పార్టీలో విలీనమైంది, మళ్ళీ ఏ పార్టీలు అట్లా చీలిపోయాయి. ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ చూస్తే ఎంత గందరగోళపు చరిత్ర అనేది. అది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే చేశాను నేను, మొత్తం భారతదేశానికి కూడా కాదు. చాలా సంక్లిష్టమైంది, చాలా జిగ్జాగ్గా ఉండేది, చాలా గందరగోళానికి దారితీసే చరిత్ర అది. అందువల్ల అది మొదటి పరిమితి. రెండో పరిమితి, ఈ 50 ఏళ్ల చరిత్ర మీద చాలా పుస్తకాలు వచ్చాయి, దాదాపు 100 పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ 100 పుస్తకాలు కూడా సరిగ్గా డాక్యుమెంట్ చేసినవి కావు. చాలా విషయాలు, ఏ తేదీన ఏం జరిగింది, ఫలాని ఘటన ఏ తేదీన జరిగింది, ఫలాని ఘటనలో ఎవరు పాల్గొన్నారు, ఫలాని నిర్ణయాన్ని ఫలానా విధానాన్ని ఎవరు ప్రకటించారు, ఇటువంటి చాలా విషయాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి, చాలా గందరగోళంగా ఉన్నాయి. లేదా చాలామంది అకాడమిక్ పరిశోధకులైనా లేదా స్వయంగా పాల్గొన్న వాళ్ళైనా వాళ్ళు తమ దృక్పథాల నుంచి ఈ చరిత్రను రాయడానికి ప్రయత్నం చేశారు. ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఉద్యమాన్ని తప్పుబట్టిన వాళ్ళు, ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు, ఉద్యమం నుంచి దూరమైన వాళ్ళు, లేదా ఉద్యమంలో మనందరికీ తెలుగులో అయితే చెప్పుకోవాలంటే అన్ని గడపల్లోన మా గడప మేలు అని ఒక సామెత ఉంది, మొత్తం మిగిలిన వాళ్ళందరూ తప్పులు చేశారు, నేను ఒక్కడనే ట్రైట్ చేశాను అని దాదాపు ప్రతి ఒక్కళ్ళు రాశారు. కనుక అటువంటి జరిగింది. లేదా కొందరు మళ్ళీ తెలుగు సామెత చెప్పుకోవాలంటే మా కోడి కూయకపోతే తెల్లారదు అని, మా కోడి కూసినప్పుడే తెల్లారింది, తెల్లార ప్రపంచానికి తెల్లారలేదు అని మాట రాసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే గత సమావేశంలో చెప్పినట్టే భారత కమ్యూనిస్ట్ ఉద్యమం మీద, భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుల మీద, కమ్యూనిస్ట్ ఉద్యమ కార్యకర్తల మీద, భారత సమాజంలో అంతటా ఉన్నట్టే హైందవం ప్రభావం, బ్రాహ్మణ్యం ప్రభావం, కులం ప్రభావం ఉన్నాయి. అందువల్ల ఈ హైందవ బ్రాహ్మణ్యంలో ఒక ప్రధాన అంశమైన మడి వెలి, మడి కట్టుకొని ఇంకెవరిని మేము కలుపుకోము, మేము మాత్రమే పవిత్రులం, లేదా వీళ్ళందరూ వెలి అనే భావాలు కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రకారుల్లో కూడా ఉన్నాయి. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలు రాసిన అకాడమిక్ పరిశోధకులు
కొంతమందిని కలిసి ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో ప్రభావితమై రాశారు కాబట్టి అది అకడమిక్ చరిత్రకారుల పుస్తకాల్లో కూడా ప్రవేశించింది. అందువల్ల ఈ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఈ పరిమితులు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పరిమితులతో ఐదు రకాల అప్రోచ్లు ఈ చరిత్ర మీద ఈ చరిత్రను అధ్యయనం చేయడానికి ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అప్రోచ్లు కూడా ఉండొచ్చు, కానీ నేను నా దృష్టిలో ఒకటి, పాలనా విధానాలు ఎట్లా ఉన్నాయి, 1960ల తర్వాత పాలనా విధానాలు ఎట్లా మారాయి, పాలకులు ఎట్లా మారారు, ఈ చరిత్ర రాస్తూ వస్తే ఆ చరిత్ర క్రమంలోనే ఆ పాలనా విధానాలకు వ్యతిరేకంగా ఎంఎల్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఏం చేసింది అని ఒక చరిత్ర తయారవుతుంది. అది ఒక అప్రోచ్, పాలనా విధానాల వైపు నుంచి అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండో అప్రోచ్, అసలు ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ఈ ప్రజల ఆకాంక్షలు ఎట్లా వ్యక్తమయ్యాయి, వ్యక్తిగత రూపంలో ఎట్లా వ్యక్తమయ్యాయి, సమూహాలుగా ఎట్లా వ్యక్తమయ్యాయి, అవి కుల సమూహాలు కావచ్చు, ప్రాంతీయ సమూహాలు కావచ్చు, జాతి సమూహాలు కావచ్చు, ఈ అన్ని రకాల సమూహాలు లేదా వ్యక్తిగత ఆందోళనలు ఈ 50 ఏళ్లలో ఎట్లా వ్యక్తమయ్యాయి అనేది కూడా ఒక అప్రోచ్. మూడో అప్రోచ్, ఇవన్నీ నిజానికి ఇటువంటి అప్రోచెస్ నేను గత సమావేశంలో కూడా ఆ 5 దశాబ్దాలకు సంబంధించి కూడా చెప్పున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి అది రిపీట్ చేయడం ఎందుకు అవసరం అంటే ఈ 5 దశాబ్దాలకు కూడా అవే పరిమితులు, అదే చట్టం వర్తిస్తుంది అని చెప్పడానికి. మూడో అప్రోచ్, ఎన్ని పార్టీలు ఏర్పడ్డాయి, ఏ పార్టీలు వచ్చాయి, అవి ఏ ప్రజా సంఘాలను ఏర్పాటు చేశాయి, అవి ఏ కార్యక్రమాలు తీసుకున్నాయి, ఏ పోరాటాలు తీసుకున్నాయి, ఇది కూడా ఒక చరిత్ర రాయొచ్చు. నాలుగో అప్రోచ్, ఈ పార్టీల మధ్య లేదా ఈ పార్టీల నాయకుల మధ్య చాలా తీవ్రమైన వాద వివాదాలు జరిగాయి, సైద్ధాంతిక వివాదాలు జరిగాయి, పోరాటాల గురించిన, పోరాట రూపాల గురించిన వివాదాలు జరిగాయి, అసలు భారత సమాజం ఏమిటి, ఈ సమాజాన్ని ఎట్లా పరివర్తన చెందించాలి, ఈ సమాజంలో ఎట్లా విప్లవం తేవాలి అనే అంశంలో కూడా చర్చలు జరిగాయి. చాలా తీవ్రమైన, ఒకరినొకరు అతి తీవ్రంగా విమర్శించుకున్న, దాదాపు శత్రువులను విమర్శించినట్టుగా విమర్శించుకున్న డిబేట్స్, పాలిటికల్ డిబేట్స్ జరిగాయి. వాటి ఆధారంగా కూడా, చీలికల ఆధారంగా, కలయికల ఆధారంగా కూడా ఒక చరిత్ర రచన చేయవచ్చు. చివరి అప్రోచ్, ఈ ఉద్యమం మీద, ఎంఎల్ ఉద్యమం మీద ఇంతకుముందు మనం 1930ల్లో 40ల్లో ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఎటువంటి నిర్బంధం అమలైందని చెప్పుకున్నాము, అంతకన్నా తీవ్రమైన నిర్బంధం ఈ 5 దశాబ్దాలలో 1967 నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా సాగుతూ వస్తున్నది. అదొక కంటిన్యూయింగ్ రిప్రెషన్. ఆ రిప్రెషన్ చరిత్ర నుంచి కూడా ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది, దానికి ఒక అంతర్జాతీయ నేపథ్యం ఉంది, ఒక జాతీయ నేపథ్యం ఉంది, ప్రాంతీయ నేపథ్యాలు ఉన్నాయి. కనుక వాటిని అర్థం చేసుకుంటే ఈ ఉద్యమంలోకి, ఈ ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది అనే దగ్గరికి పోవడం సులభం అవుతుంది. మొట్టమొదలు అంతర్జాతీయ నేపథ్యం దగ్గరికి వద్దాం. గత సమావేశంలో ప్రస్తావించున్నాను 20వ శతాబ్దంలో 2 దశాబ్దాలకు చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంది. మొదటిది 1930 1929 మహాసంక్షోభం తర్వాత, ఆర్థిక సంక్షోభం తర్వాత, గ్రేట్ క్రాష్ తర్వాత 1930లలో హంగ్రీ 30s అన్నారు, ఆకటి దశాబ్దం అని. మొత్తంగా 30లు మొత్తం 1930 నుంచి 1939 రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యేదాకా హంగ్రీ 30s అన్నారు. సరిగ్గా అట్లాగే 1960లను యాంగ్రీ 60s అన్నారు. ఒక హంగ్రీ 30s నుంచి సమాజం ఒక 30 సంవత్సరాలు ముందుకు గడిచి యాంగ్రీ 60s లోకి వచ్చింది. ఈ యాంగ్రీ 60s దశకంలోనే మన ఎంఎల్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. అంటే ప్రపంచవ్యాప్తంగానే ఒక కదలిక, ప్రపంచవ్యాప్తంగానే ఒక సంచలనం, ప్రపంచవ్యాప్తంగానే గతంలో తెలుగు కవులు ఒక మాటను ఖాయం చేస్తున్నారు, కోపోద్రిక్త యువతరం. కోపోద్రిక్త యువతరం ఒకటి లేచి నిలిచింది, అది ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు గుప్పించింది. మావో సెటూంగ్ సరిగ్గా ఆ కాలంలోనే కల్చరల్ రెవల్యూషన్ చేస్తూ ఇట్ ఈస్ రైట్ టు రిబెల్ అన్నాడు. తిరగబడడం సరైనదే, తిరగబడడం న్యాయమే. ఈ ధిక్కారం ఒకటి 1960లలో విపరీతంగా వ్యాపించింది, అందుకే దాన్ని యాంగ్రీ 60s అన్న. ఈ ధిక్కారంలో ఏ అంశాలు ఉన్నాయి అని మనం విడివిడిగా చూస్తే, ఆ ధిక్కార దశాబ్దంలోనే దందహ్యమాన దశాబ్దం అనే మాట కూడా వాడాను.
అంటే బర్నింగ్ డికేడ్ అది. ఆ బర్నింగ్ డికేడ్లోనే గ్రేట్ డిబేట్ జరిగింది రష్యా పార్టీకి చైనా పార్టీకి మధ్య. నిజానికి రెండు పార్టీల మధ్య జరిగిన చర్చ లాంటిది అది. కానీ ఒక పార్టీ ఏమో ఇక వర్గ పోరాటం అవసరం లేదు, ఇక వర్గ పోరాటం లేకుండానే శాంతియుత పోటీ, శాంతియుత సహకారం, శాంతియుత పరివర్తన ద్వారా సమాజం మారుతుంది అని ప్రకటించింది. ఇది అసాధ్యం. అధికారంలో ఉన్నవాళ్ళు తమ అధికారాన్ని శాంతియుతంగా వదులుకోరు, తప్పనిసరిగా వర్గ పోరాటం హింసాత్మకంగా జరుగుతుంది. హింసే మార్పుకు మంత్రసాని. కాబట్టి సాయుధ పోరాటాన్ని ఎట్లా ప్రకటించాలి, ఎట్లా అమలు చేయాలి అనేదే ముఖ్యమైన అంశం. ఇది గ్రేట్ డిబేట్లో చాలా అంశాలు వచ్చాయి. గ్రేట్ డిబేట్ మొత్తం ఒక 1000-1200 పేజీల సాహిత్యం ఉంది. అంత సాహిత్యాన్ని నిగ్గుదేలిస్తే వర్గ పోరాటవాదులు వర్గ పోరాటాన్ని ఆపి వర్గ సామరస్యం సాధించాలనే వాళ్ళు. ఈ ఇద్దరి మధ్య గ్రేట్ డిబేట్ జరిగింది. అంటే ఒకవైపు ఏమో సరిగ్గా యాంగ్రీ 60s వాతావరణానికి తగినట్టుగా వర్గ పోరాటం జరగవలసిందే, వర్గ పోరాటం హింసాత్మకంగా కూడా ఉండవచ్చు అని వాదించిన వాళ్ళు ఒకరు. వర్గ పోరాటం అక్కర్లేదు, హింస అక్కర్లేదు, శాంతియుతంగా పరివర్తన చెందిస్తాము, పెట్టుబడిదారులకు హృదయ పరివర్తన జరుగుతుంది, సోషలిజంలకు పోతాము అని వాదించిన వాళ్ళు ఒకరు. ఇది అంతర్జాతీయ వాతావరణంలో ఒక ప్రధానమైన అంశం. సరిగ్గా ఈ గ్రేట్ డిబేట్ ముగిసింది 1966లో. గ్రేట్ డిబేట్ ముగిసింది 1966లోనే చైనాలో సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. సాంస్కృతిక విప్లవం వర్గ పోరాటం వర్గ సమాజం ఉన్నంతకాలం ఉంటుంది. కమ్యూనిజం వచ్చేదాకా, సమసమాజం వచ్చేదాకా వర్గ పోరాటం ఉంటుంది. కనుక ఈ వర్గ పోరాటంలో సునిశ్చితంగా ఉండడం, పదునుగా ఉండడం చాలా ముఖ్యం అని సాంస్కృతిక విప్లవం, కల్చరల్ రెవల్యూషన్ ప్రచారం చేసింది. అంత మాత్రమే కాదు, ఇంతకాలము కొనసాగుతూ వస్తున్న సంస్కృతి అంతా, సాహిత్యం అంతా, కళలన్నీ, చరిత్ర అంతా కూడా ఒక పాలక వర్గాలకు అనుకూలంగా ఉన్నాయి. కనుక ఆ చరిత్రను పునఃసమీక్షించాలి, ఆ సాహిత్యాన్ని పునఃసమీక్షించాలి, ఆ సంస్కృతిని పునఃసమీక్షించాలి అని గ్రేట్ కల్చరల్ రెవల్యూషన్ చెప్పింది. కల్చరల్ రెవల్యూషన్ అందువల్లనే ఆ రోజు వాళ్ళు శత్రువుగా, వాళ్ళు వర్గ సామరస్యవాదిగా ఎంచుకున్న ఒక మనిషిని తీసుకొని, ఉదాహరణకు లీషావ్ చీ, అప్పటిదాకా దేశ ఉపాధ్యక్షుడుగా ఉన్నవాడు, ఆయనను తీసుకుని లీషావ్ చీ ఇవాళ మాట్లాడే మాటలు లీషావ్ చీ మాటలు కాదు, 3000 ఏళ్ల కింద కన్ఫ్యూషియస్ చెప్పిన భావాలు. కాబట్టి లీషావ్ చీ మీద దాడి అంటే, లీషావ్ చీ మీద విమర్శ అంటే తప్పనిసరిగా కన్ఫ్యూషియస్ మీద విమర్శ చేయాలి. మన కాంటెక్స్ట్లో చెప్పుకోవాలంటే ఇవాళ మన చుట్టూ మాట్లాడే చాలామంది మనువాదులు. మనువు ఎప్పుడో 2000 ఏళ్ల కింద, 2500 ఏళ్ల కింద చెప్పిన విషయాలు ఇవాళ వాళ్ళు మళ్ళీ స్త్రీలకు స్వాతంత్రం ఉండడానికి వీల్లేదు, దళితులు పడి ఉండాలి, ఇటువంటి మాటలని ఇవాళ మాట్లాడుతున్నారంటే వీళ్ళ మాటలు కావు, అవి మనువు మాటలు. సరిగ్గా అట్లాగే సాంస్కృతిక విప్లవం కూడా చైనాలో ఇవన్నీ కన్ఫ్యూషియస్ మాటలు. కనుక కన్ఫ్యూషియస్ దగ్గర నుంచి తవ్వి తోడిపోయవలసి ఉంది, చరిత్రను తిరగరాయవలసి ఉంది అని ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రేరణ కలిగించింది. అంటే పాతను ధ్వంసం చేయాలి, పాతలోని దుర్మార్గాన్ని అంతా ధ్వంసం చేయాలి, కొత్త వైపు ప్రయాణం చేయాలి. కోపోద్రిక్త యువతరం చైనాలో రెడ్ గార్డ్స్ అని యువకులు వచ్చారు. అత్యాచారాలు జరగలేదా, అతి జరగలేదా, అది వేరే చర్చ. కానీ మొత్తానికి మౌలికమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ప్రపంచం అంతా చర్చ జరిగింది. ఇది మాత్రమే కాదు, ఇది కేవలం కమ్యూనిస్టులకు సంబంధించిన, మార్క్సిస్టులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియాలో అనేక దేశాలలో తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక దేశాలలో ఉన్న స్థితి మీద ఈ ఉన్న స్థితిని సహించము, ఇది మారాలి. లెనిన్ ఎప్పుడో 1920లో విప్లవం అంటే ఏమిటి అనే ఒక నిర్వచనం ఇస్తూ, ఉన్న పాలక వర్గాలు ఉన్న స్థితిలో పాలన కొనసాగించలేకపోవడం, ఉన్న పాలితులు నిన్నటి వరకు పాలించబడిన పద్ధతిని అంగీకరించకపోవడం, ఇదే విప్లవ స్థితి. 1960లో సరిగ్గా అటువంటి స్థితి ఒకటి వచ్చింది. ప్రతి చోట లాటిన్ అమెరికా, ముఖ్యంగా కింది దేశాలన్నింటిలో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియాలో, ప్రతి చోట ప్రజలు తిరగబడడం ఈ ఉన్న స్థితి చెల్లదు. ఇది కేవలం దక్షిణార్ధగోళానికి కూడా పరిమితం కాలేదు, ఉత్తరార్ధగోళంలో కూడా చాలా దేశాల్లో, అమెరికాలోనైతే అది వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదా అది పౌర హక్కుల ఉద్యమంగా కావచ్చు, లేదా అది నల్లజాతి ఉద్యమంగా కావచ్చు, అనేక రూపాలలో అమెరికాలో అది వ్యక్తమైంది. ఫ్రాన్స్లో, ప్యారిస్లో విద్యార్థులు ఒక పెద్ద తిరుగుబాటు లేవదీసి
ప్రొఫెసర్ లారా మీరు ముసలి వాళ్ళు అయిపోయారు. సోర్బాన్ విశ్వవిద్యాలయంలో, ప్యారిస్లో సోర్బాన్ విశ్వవిద్యాలయంలో ప్రతి గోడ మీద రాయబడిన నినాదం, ప్రొఫెసర్ లారా మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, మీరు రిటైర్ కండి, మేము యూనివర్సిటీని నడుపుతాం, పాఠాలు ఏమి ఉండాలి, పాఠాలు ఎట్లా చెప్పాలి, మేము నిర్వహిస్తాం అని విద్యార్థులు ముందుకొచ్చారు. మెక్సికోలో విద్యార్థులు ఒక పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మెక్సికో సిటీలో విద్యార్థుల ఊరేగింపు మీద కాల్పులు జరిగి 200 మంది విద్యార్థులను కాల్చిచ్చారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఒక సరిగ్గా అదే సమయంలో లాటిన్ అమెరికాలో దాదాపు ప్రతి దేశంలోనూ, అది చిలీ కావచ్చు, అది పెరుగు కావచ్చు, అది ఉరుగ్వే కావచ్చు, అది పరాగ్వే కావచ్చు, అది కొలంబియా కావచ్చు, అది అర్జెంటీనా కావచ్చు, ప్రతి చోట ఒక తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రతి చోట న్యాయమైన పాలన కావాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన కావాలి. ఈ ఉన్న పాలనను కూలగొడతాం. వీటన్నిటికీ శిఖరాయమానంగా చేగువేరా, మీ అందరికీ తెలిసిన పేరు, దాదాపు 5-6 దేశాల్లో విప్లవం కోసం ప్రయత్నం చేశారు, మోటార్ సైకిల్ వేసుకుని లాటిన్ అమెరికాలో పర్యటనలు చేశారు. సరిగ్గా ఈ 60వ దశాబ్దానికి 1 సంవత్సరం ముందే క్యూబాలో విప్లవం జరిగింది. సరిగ్గా అమెరికా తన పెరడు అనుకుంటుంది, తన బ్యాక్యార్డ్ అనుకుంటుంది, అక్కడ జరిగేదంతా తనకే చెందాలనుకుంటుంది. అటువంటి క్యూబాలో ఒక విప్లవం జరిగింది. బటిస్టాను కూలదోశారు. ఒక ప్రజాస్వామిక పాలన ప్రారంభమైంది, ఒక కమ్యూనిస్ట్ పాలన, ఒక సోషలిస్ట్ పాలన ప్రారంభమైంది. అది ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. వీటన్నిటినీ కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానే వియత్నాం, ఆఫ్ఘనాం, సబ్కానాం, హమారానాం, తుమారానాం, వియత్నాం, సబ్కానాం, వియత్నాం అనే ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా, ఫ్రాన్స్ అమెరికాలు వియత్నాంలో సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు సాగింది. అంటే 60 దశాబ్దాన్ని ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 5 దశాబ్దాల కింద 60 దశాబ్దంలో మొత్తంగా ఆ 10 సంవత్సరాలు ప్రపంచం అంతా కోపోద్రిక్త యువతరం లేచి నిలబడి దానికి సరిగ్గా జాతీయ ప్రాంతీయ నేపథ్యం కూడా ఉంది. ఈ అంతర్జాతీయ నేపథ్యానికి సరిగ్గా సరిపోయినట్టుగానే భారతదేశంలో ఏం జరుగుతుంది? 1947లో తెల్లవాడి పాలన రద్దయిపోయింది, బ్రిటిష్ వాళ్ళని పంపించేశాము, మన స్వతంత్ర ప్రభుత్వం వచ్చింది అని ప్రకటన జరిగి ఆ స్వాతంత్ర్యం వచ్చిందేమో అని చాలామంది నమ్మి 1947 నుంచి 60ల మధ్యకు వచ్చేటప్పటికి 3-4 పంచవర్ష ప్రణాళికలు కూడా గడిచి దేశంలో అభివృద్ధి కాదు కదా. స్వయంగా నెహ్రూనే పేదలు మరింత పేదలయ్యారు, ధనికులు మరింత ధనికులయ్యారు అని ప్రకటించారు. 1960లోకి వచ్చేటప్పటికి స్థితి ఒక కొత్త, నిజంగా 47 తర్వాత స్వాతంత్రానంతర తరం, స్వాతంత్రానంతర యువతరం వచ్చింది. దిక్కు లేదు, నిరుద్యోగం, ఆకలి, వేదన, పీడన, అనారోగ్యం, వీటి నుంచి అంటే ఈ స్వాతంత్రం స్వాతంత్రం కాకపోయి ఉండాలి, స్వాతంత్రం పేరు మీద ఒక మాయ జరిగి ఉండాలి, ఇది కేవలం అధికార మార్పిడి అయి ఉండాలి, ఇది బ్రిటిష్ వలసవాదం పోవడం కాదు. భగత్ సింగ్ 1930లో ఏం చెప్పాడో, తెల్లవాడి పాలన పోయి నల్లవాడి పాలన రావడం కాదు, తెల్లవాడి దోపిడీ పోయి నల్లవాడి దోపిడీ రావడం కాదు, వ్యవస్థ మారడం మేము కోరుకుంటున్నాము అని భగత్ సింగ్ చెప్పిన మాట నిజం కాలేదు, వ్యవస్థ మారలేదు అని ఒక తరం 1947 తరం 65 వచ్చేటప్పటికి 18 నుంచి 25 మధ్య వయసులో ఉన్న 47లో పుట్టిన వాళ్ళు లేదా 45 నుంచి 50 మధ్య పుట్టిన వాళ్ళు సరిగ్గా యవ్వనంలో ఉన్నారు. ఆ యువకులందరూ దేశాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు, పాలనను ప్రశ్నించడం ప్రారంభించారు, వ్యవస్థను ప్రశ్నించడం ప్రారంభించారు. సరిగ్గా అందుకే మనం గత సమావేశంలో చెప్పుకున్నట్టుగా సిపిఐ సిపిఎంల మధ్య చీలిక కేవలం నాయకుల మధ్య చీలిక కాదు, కేవలం క్యాడర్ల మధ్య చీలిక కాదు, కొన్ని సిద్ధాంతాల మధ్య కాదు, ఒక గాలి యుగ స్వభావం వీస్తూ ఉన్నది, ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్లో భాగంగా ఈ పార్టీ సక్రమంగా పనిచేయడం లేదు. ఈ పార్టీ నుంచి చీలిపోయి సక్రమంగా పనిచేసే మన లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణం చేసే ఒక పద్ధతి ఎంచుకుందాం అని ప్రయత్నం ప్రారంభించారు. సిపిఎం ఏర్పడింది, కానీ 2-3 సంవత్సరాల్లోనే దాని సంగతి కూడా బయటపడిపోయింది. ఇది కూడా వర్గ సామరస్య పార్టీగా మారుతుంది, ఇది కూడా పార్లమెంటరీ పందాలు కూరుకుపోతుంది, అందువల్ల ఇది కూడా లాభం లేదు అని యువకులలో ప్రజలలో అసంతృప్తి ప్రారంభమైంది. ఈ అసంతృప్తి అంతటికి అద్దం పట్టాయి 1967 ఎన్నికలు. 1967 ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయి కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది, కానీ 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే 20 సంవత్సరాల
నిరంతరాయ పాలన తర్వాత కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారు. ఇక కాంగ్రెస్ మాకు మేలు చేయదు, తప్పనిసరిగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఏదో కావాలి అని వెతుకులాట. ఇది కేవలం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, మరొక పాలక వర్గ పార్టీ పట్ల అనుకూలత కాదు, ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట, ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ. ఆ అన్వేషణ 8 రాష్ట్రాల్లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలను, మిశ్రమ ప్రభుత్వాలను, ఎవరు అధికారులు వీళ్ళు ఉండకపోతే చాలు ఎవరన్నా రాని అని అనుకున్నారు. 67 అట్లా అధికారంలోకి వచ్చిన వాళ్ళు 69 కల్లా చాలా చోట్ల ధ్వంసం అయిపోయారు. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరగవలసి వచ్చింది, పార్టీలు కాంగ్రెస్లో కలిసిపోయాయి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, చాలా గందరగోళం జరిగింది. కానీ ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ అనేది 67 ఎన్నికల్లో బయటపడింది. ఇక్కడ మిగిలిన దేశమంతటి గురించి చాలా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రత్యేకించి మన సందర్భానికి బెంగాల్ దగ్గరకు వద్దాం. బెంగాల్లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి బంగ్లా కాంగ్రెస్ అని పెట్టిన ఒక వ్యక్తి అతి తక్కువ సీట్లతో ఉన్నాడు. ఆయన సిపిఐని, సిపిఎంను, ఇతర పార్టీలను కలిసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తానంటే మనం కలిసి ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడుతున్నాం. ఆయన నిజానికి మెజారిటీ ఓట్లు లేవు, మెజారిటీ సీట్లు లేవు, కానీ అట్లా అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా ఒక ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడింది. జ్యోతి బసు అందులో హోంమంత్రి అయ్యారు. హరే కృష్ణ కోనార్, సిపిఎం నాయకులు వీళ్ళిద్దరు, శ్రీ హరే కృష్ణ కోనార్ కానీ జ్యోతి బసు కానీ, హరే కృష్ణ కోనార్ వ్యవసాయ మంత్రి అయ్యారు. సరిగ్గా ఇదే సమయానికి మళ్ళీ హరే కృష్ణ కోనార్ దగ్గరికి, మళ్ళీ అజయ్ ముఖర్జీ ప్రభుత్వం దగ్గరికి, జ్యోతి బసు హోంమంత్రిత్వం దగ్గరికి మళ్ళీ వస్తాను. కానీ సరిగ్గా అదే సమయం, ఇది కుతకుత ఉడుకుతున్నది దేశం, ఈ దేశం కుతకుత ఉడుకుతున్నదనడానికి ఇవన్నీ నిదర్శనాలు కనబడుతున్నాయి. సరిగ్గా అప్పుడే 1965 నుంచి 67 వరకు చారు మజుందార్ అనే ఒక వ్యక్తి సిపిఎం జిల్లా నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు, డార్జిలింగ్ జిల్లాకు సిలిగురి సబ్ డివిజన్లో ఆయన నాయకుడుగా ఉండేవాడు. ఆయన బెంగాలీలో 8 వ్యాసాలు రాశారు 1965 నుంచి 67 వరకు. ఇవాళ ఆ వ్యాసాలు మళ్ళీ వెనక్కి తిరిగి చదివి చూస్తే 5 దశాబ్దాల తర్వాత ప్రతి వ్యాసం కూడా 65 జనవరిలో ప్రారంభించాడు, 67 ఏప్రిల్ వరకు రాశాడు. అంటే 7.5 పాటు వ్యాసాలు రాస్తూ వచ్చాడు. ప్రారంభించింది అవర్ టాస్క్స్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మన కర్తవ్యాలు ఏమిటి అని 65. అక్కడి నుంచి మిగిలిన వ్యాసాలన్నీ కూడా రివిజనిజాన్ని ఓడించడం ఎట్లా, ఈ దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిజం చీడ వ్యాపించింది, ఈ చీడను క్షాళన చేస్తే తప్ప ఈ దేశానికి విముక్తి లేదు, ఈ దేశ ప్రజలకు విముక్తి లేదు, ఈ ప్రజల ఆకాంక్షలకు విముక్తి లేదు, కనుక దీన్ని ఎట్లా క్షాళన చేయాలి అని 8 వ్యాసాలు రాశాడు. ఈ 8 వ్యాసాలు చారుమజుందార్స్ 8 డాక్యుమెంట్స్ అంటారు, తెరాయి డాక్యుమెంట్స్ అంటారు, అది తెరాయి ప్రాంతం నుంచి రాశాడు కాబట్టి. ఈ డాక్యుమెంట్లు ప్రధానంగా 3-4 విషయాలు చెప్పాయి. మొదటిది, రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ దేశంలో ప్రధానంగా జరగవలసింది వర్గ సామరస్యవాదం ఒకటి వచ్చి ప్రజల వర్గ పోరాట స్పృహను మొద్దుబారుస్తోంది, కనుక రివిజనిజం మీద పోరాటం చేయాలి. 2, ఇంతకాలం మనం పోయినసారి సమావేశంలో కూడా చెప్పుకున్నాం, 1920-25 పార్టీ ఏర్పడితే 48 వరకు రాజ్యాధికార స్పృహ లేకుండా నడిచింది. 48 కొన్ని రోజులు రాజ్యాధికార స్పృహ వచ్చిందంటే మళ్ళీ అది పోగొట్టుకుంది. కమ్యూనిస్టు పార్టీకి ఎప్పుడైనా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది, ఉండాలి అని చారుమజుందార్ ఈ 8 డాక్యుమెంట్లలో మళ్ళీ ఒకసారి చెప్పాడు. 3, ఈ దేశంలో ప్రధానమైనది భూమి సమస్య, తెలంగాణ దాన్ని లేవనెత్తింది, తెబాగ దాన్ని లేవనెత్తింది, పునప్ర వైనార్ లేవనెత్తింది. ఇవాళ మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమం సక్రమంగా నడవాలంటే భూమి సమస్య మీద పోరాటం ప్రారంభించాలి అని ఆయన 3 చెప్పాడు. 4, ఇది స్వాతంత్ర్యం అని కమ్యూనిస్టు పార్టీలు కూడా, 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రజలను భ్రమల్లో ముంచుతున్నాయి, ఇది స్వాతంత్ర్యం కాదు, ఇది బూటకపు స్వాతంత్ర్యం, ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే, ఇవాళ్టికి ఈ దేశం అర్ధ వలసగా కొనసాగుతూ ఉన్నది అని చారుమజుందార్ ఆ వ్యాసాల్లో చెప్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యం వల్ల, ఈ అంతర్జాతీయ నేపథ్యం, ఈ జాతీయ నేపథ్యం వల్ల బెంగాల్లో మనం ఇవాళ నక్సలైట్ ఉద్యమం అని చెప్పుకుంటున్నామంటే ఆ నక్సలైట్ అనే మాట నక్సల్ బరి అనే ఊరి నుంచి వచ్చింది.
ఆ నక్సల్వరిలో నక్సల్వరి ప్రాంతంలో తొలి నిప్పురవ్వలు పడ్డాయి. నిప్పురవ్వ దావానల మగును అని శివసాగర్ ఒక కవిత రాశాడు. నిప్పురవ్వ ఒక ఒక నిప్పురవ్వే పడుతుంది, అది వైల్డ్ ఫైర్ అవుతుంది. ఈ వైల్డ్ ఫైర్ అయ్యే క్రమం ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ఈ బీజాలు ఎక్కడ పడ్డాయి, ఈ నిప్పురవ్వలు ఎక్కడి నుంచి పడ్డాయి. ఇంతకుముందే చెప్పాను, అజయ్ ముఖర్జీ ప్రభుత్వం, జ్యోతి బసు హరే కృష్ణ కోనార్ల ప్రభుత్వం, ఐక్య సంఘటన ప్రభుత్వం 1967 మార్చి 2 నాడు అధికారంలోకి వచ్చింది. మార్చి 3 నాడు హరే కృష్ణ కోనార్ గారు, నిజానికి అప్పటికే కేరళలో ఒక సిపిఎం ప్రభుత్వం ఏర్పడ్డది, మనం గతసారి చెప్పుకున్నాం. ఈఎంఎస్ నమూద్రిపాద ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. భూ సంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నం చేసినందువల్లనే అది కూలిపోయింది. కానీ మళ్ళీ హరే కృష్ణ కోనార్ గారు భూ సంస్కరణలు అమలు చేస్తాము, భూస్వాముల అక్రమ స్వాధీనంలో ఉన్న భూములన్నింటినీ ఆక్రమించుకొని పేదలకు పంచి పెడతాము అని ఒక ప్రకటన చేశాం. ఈ ప్రకటన కేవలం ప్రకటన కోసం మాత్రమే, అది నిజం కాదు, ఆచరణలో పెట్టబోవడం లేదు అని తర్వాత రుజువైంది. కానీ ఈ ప్రకటన విని అన్ని చోట్ల రైతు కూలీలు, చిన్న రైతులు, భూమి లేని నిరుపేద కూలీలు, అయితే భూములు ఆక్రమించుకుందాం, అయితే భూముల మీద పోరాటాలు చేద్దాం, ఎక్కడెక్కడైతే భూస్వాములు అక్రమంగా మన భూములు ఆక్రమించున్నారో, ఎక్కడెక్కడైతే గ్రామ కంఠం భూములను, ఊరుమ్మడి భూములను, ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమించుకొని తమ పంటలు వేసున్నారో ఆ పంటలు కోసుకుందాం. సరిగ్గా ఈ 67లో ఈ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి ఒక ప్రకటన చేసున్నాడు, ఈ వేసవిలోనే, ఈ పంట కోతల కాలంలోనే ఈ పని అమలు చేద్దాం అని ప్రజలు ఎక్కడికక్కడ ఒక పిలుపు తమకు తాము పిలిపించుకున్నారు. ఆ పిలుపు ఫలితంగానే నక్సల్బరి అనే ఊళ్ళో, అది డార్జిలింగ్ జిల్లా, సరిగ్గా చార్మజుందార్ నాయకత్వం కింద ఉన్న జిల్లా, సిలిగురి అనే సబ్ డివిజన్. ఆ సిలిగురి సబ్ డివిజన్ కింద 3-4 పోలీస్ స్టేషన్లు, నక్సల్బరి, ఖడీబరి, ఫాన్సీదేవా, ఇటువంటి 4-5 ఊళ్ళు నక్సల్బరి గ్రామంలో ఏప్రిల్లో వెళ్ళి పంటను, భూస్వామి అక్రమంగా ఆక్రమించుకొని వేసిన పంటను కోసుకొని చుట్టూ ఎర్రజెండాలు పాతి, ఇది మాదే, దీని మీద భూస్వామికి ఏమి అధికారం లేదు అని పంటల కోత ప్రారంభించారు. ఈ పంటల కోత కార్యక్రమం అంత సులభంగా ఆగిపోలేదు. ఒక ఒక లెక్క ప్రకారం మార్చ్ ఏప్రిల్ 2 నెలల్లో 1967లో 60 ఈ భూస్వాధీన పంట స్వాధీన సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి కేవలం 3 పోలీస్ స్టేషన్ల పరిధి. 274 స్క్వేర్ మైల్ అంటే 27,400 హెక్టార్లు అంటే ఒక 50,000 ఎకరాలలో 60 ఘటనలు 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో. ఇది అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజలలో భూముల ఆక్రమణ, భూముల స్వాధీన, పంటల స్వాధీన ఆకాంక్ష ఉంది, భూస్వామ్యానికి వ్యతిరేకత ఇంత పెద్ద ఎత్తున ఉన్నది, ఇక్కడ భూమి సమస్య, ఈ దేశంలో భూమి సమస్య ప్రజా చైతన్యానికి ఇరుసు వంటిది, భూమి సమస్య మీద ఎవరైనా నిజమైన పోరాటం చేస్తే, అప్పటికి 1951లో పోరాటం ఆపినప్పటి నుంచి సిపిఐ సిపిఎంలు భూ పోరాటానికి పిలిపిస్తున్నాయి, కానీ ఎక్కడ చేస్తున్నారు భూ పోరాటాలు వాళ్ళు? కలెక్టర్ ఆఫీసుల్లో భూ పోరాటాలు చేస్తున్నారు. భూ పోరాటం భూమి మీద చేయాలి, కలెక్టర్ ఆఫీసుల్లో కాదు. కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్కు ఒక మహజర్ సమర్పించడం కాదు భూ పోరాటం అంటే. భూ పోరాటం అంటే భూమి మీద చేయాలి అని నక్సల్బరి మొదటిసారి చూపెట్టింది. అందువల్ల నక్సల్బరి ఒక పెద్ద, ఆ నిప్పురవ్వ ఎంత విస్తృతమైందంటే దీన్ని ఆపాలి అని ప్రభుత్వం కూడా పూనుకుంది. జ్యోతి బసు గారు హోంమంత్రిగా నక్సల్బరి మీద, ఫాన్సీ దేవా మీద, ఖరీబరి మీద పోలీసులతో దాడి, పోలీసులు మాత్రమే కాదు సిఆర్పిఎఫ్, బీహార్ రైఫిల్స్, ఇటువంటి 3-4 పోలీసు బలగాలను పంపించి 23 నాడు నక్సల్బరి మీదకి వందలాది పోలీసు బలగాలు వచ్చారు. 23 నుంచి 25 దాకా 2 రోజుల పాటు ప్రజలు ప్రతిఘటించారు, అడ్డుపడ్డారు. 25 నాడు పోలీసులు జరిపిన కాల్పుల్లో 7 మహిళలు, 2 చిన్నపిల్లలు మరణించారు. అది నక్సల్బరి నిప్పురవ్వ ప్రారంభం. 1967 మే 25 నాడు నక్సల్బరిలో అమా, నిజానికి ఇది మళ్ళీ ఎవరు వీళ్ళు? ఇది మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం. మనం గతసారి చెప్పుకున్నాం, గతసారి పంచతన్ వేసిన ప్రశ్న కూడా ఒక కొనసాగింపుగా వచ్చింది. వీళ్ళందరూ గిరిజనులు, సంతాల్ గిరిజనులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ నక్సల్బరిలో నిజంగా చనిపోయిన వాళ్ళు. ఈ దేశంలో
బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పటి నుంచి 1776 నుంచి ఇప్పటిదాకా కూడా స్థిరమైన భూస్వామ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు చేసింది ఆదివాసు. అట్లాంటి ఆదివాసుల్లో 7 మహిళలు 2 పిల్లలు నక్సల్బరీ పక్క గ్రామమైన ప్రసాద్ జ్యోతిలో మరణించారు. దానితో వెంటనే బెంగాల్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గుంటూరులో కూడా నక్సల్బరీ సంఘీభావ కమిటీ అంటూ ఏర్పడడం ప్రారంభం. నక్సల్బరీలో ఒక పోరాటం జరుగుతున్నది, భూ పోరాటం జరుగుతున్నది. నిజంగా కమ్యూనిస్టులు చేయవలసిన పోరాటం ఏదో ఆ పోరాటం జరుగుతున్నది. కానీ ఆ పోరాటం మీద కమ్యూనిస్టు హోం మంత్రే దాడులు చేయిస్తున్నాడు, హత్యలు చేయిస్తున్నాడు. కనుక నక్సల్బరీ సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేయాలి అని దేశవ్యాప్తంగా కమిటీలు ప్రారంభమయ్యాయి. కలకత్తాలో సిపిఎంలో ఉండే నాయకత్వం కూడా నక్సల్బరీ సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ ఘటనలను వెంటనే రేడియో పెకింగ్ గుర్తించింది, చైనాకు చెందిన పీపుల్స్ డైలీ గుర్తించింది. రేడియో పెకింగ్ భారతదేశంలో విప్లవం, ప్రజల విప్లవం ఆరంభమవుతున్నది అని ప్రకటించింది. పీపుల్స్ డైలీ ఇవి నిజానికి మే జూన్లలో ఈ ఘటనలు జరిగాయి. జూలై 5 నాడు పీపుల్స్ డైలీ సంపాదకీయం రాసింది, భారతదేశం మీద వసంత మేఘం గర్జించింది, ఈ వసంత మేఘం భారతదేశ వ్యాప్తంగా కురిసే వర్షం అవుతుంది. ఇది అప్పటి నుంచి అందుకే నక్సల్బరీ ఘటనను, నక్సల్బరీ ప్రజ్వలనాన్ని, నక్సల్బరీ అనంతర పరిణామాలను మామూలుగా నక్సల్బరీ సాహిత్యంలో ఇది వసంత మేఘ గర్జన అని ప్రస్తావించడం పీపుల్స్ డైలీ రాసిన సంపాదకీయానికి కొనసాగింపే. ఇది కేవలం అక్కడితో ఆగిపోలేదు. నక్సల్బరీ ప్రేరణతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల చెదురుమదురు పోరాటాలు ప్రారంభమయ్యాయి, అనేక చోట్ల తిరుగుబాటు ప్రారంభమయ్యాయి. సిపిఎంలో ఉన్న నాయకులే, సిపిఎంలో ఉన్న కార్యకర్తలే, సిపిఎం సిపిఐ నుంచి బయటకు వచ్చి సిపిఎం ఏదో విప్లవకరంగా ఉంటుంది, ప్రగతిశీలంగా ఉంటుంది అని చేరిన వాళ్లే ఇవాళ సిపిఎం హోంమంత్రి ఇట్లా చేస్తున్నాడు, కనుక సిపిఎం నుంచి కూడా బయటికి రావాలి అని చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇటువంటి ఒక వాతావరణం, అంటే విప్లవ వాతావరణం ఏర్పడింది. ఈ విప్లవ వాతావరణాన్ని సమీకరించడానికి, సంఘటితం చేయడానికి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రెవల్యూషనరీస్ ఏఐసిసిఆర్ అనేది నవంబర్ 67 ఏర్పడింది. ఇది ఇవాళ మనం చెప్పుకోబోయే సిపిఐఎంఎల్ లేదా సిపిఐఎంఎల్లోని అనేక పార్టీలకు ప్రారంభమైన మొట్టమొదటి బీజరూపమైన ఒక నిర్మాణం. ఆ నిర్మాణం లిబరేషన్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికను, దేశప్రతి అనే ఒక బెంగాలీ పత్రికను ప్రారంభించింది. ఆ పత్రికల ద్వారా వాళ్ళు తమ ఏ ఆశయంతో పోరాడుతున్నారు, ఏ పోరాటం చేయదలుచుకున్నారు, ఏ పోరాట రూపాలు ఎంచుకున్నారు అనేక అంశాలు ప్రకటించడం మొదలుపెట్టారు. దీనివైపు అనేక మంది చూడడం ప్రారంభమైంది. అని అన్ని రాష్ట్రాల్లో చెదురుమదురుగా జరుగుతున్న పోరాటాలన్నీ ఏఐసిసిఆర్ వైపు చూసి మేము కూడా మీతో కలుస్తాం, మనం ఒక దేశవ్యాప్త సమీకృత పోరాటాన్ని, సంఘటిత పోరాటాన్ని నడపవలసి ఉన్నది అని అన్న ఫలితంగా మే 1968 నాటికి ఒక 5-6 నెలల వ్యవధిలో దాన్ని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్, ఇంకొక సి కూడా చేర్చి ఏఐసిసిఆర్ అని ఒక సంస్థ ఏర్పాటైంది. అప్పటికి కూడా ఇంకా సిపిఎంలో ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. సిపిఎంలో అంతర్గత చర్చలు చేద్దాం, అంతర్గత ఘర్షణలు జరుపుదాం, పోరాటాలు జరుపుదాం, వివాదాలు నడుపుదాం, సిపిఎం నాయకత్వాన్ని మారుద్దాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సిపిఎం నాయకత్వం అప్పటికే చాలా ఈ రానున్న ప్రమాదాన్ని గుర్తించి కావచ్చు చాలా తొందరగానే మేలుకొని మొట్టమొదలు బెంగాల్లో చాలా తొలి రోజుల్లోనే కాను సన్యాలని నక్సల్బరీలో వాస్తవికంగా పోరాటం నడిపిన చందల్ సంథాల్ అనే ఒక సంథాల్, కాను సన్యాల్, ఈ ఇద్దరు ఆ పోరాటాన్ని ప్రారంభించిన వాళ్ళు, నడిపిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారనేది మాట్లాడుకుందాం. కానీ ఈ కాను సన్యాలను, చారు మజుందార్ను ఇద్దరిని కూడా సిపిఎం బెంగాల్లో బహిష్కరించింది. బహిష్కరించిన తర్వాత కూడా, అక్కడ బెంగాల్లో ఇద్దరిని బహిష్కరించిన తర్వాత కూడా చాలా చోట్ల ఇంకా ఉన్నాం, ఇంకా ఏం చర్చలు చేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ 1968 బర్ధ్వాన్ అనే ఒక బెంగాల్లో ఒక నగరంలో సిపిఎం ప్లీనం జరిగింది. ఆ ప్లీనం చర్చల్లో పాల్గొన్నారు. ఆ ప్లీనం తర్వాత ఆంధ్ర వరకు సంబంధించి చాలామందిని, వందలాది మందిని ఎక్స్పెల్ చేసింది సిపిఎం. ఆంధ్రకు సంబంధించి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, కొల్లా వెంకయ్య గారు, చండ్ర పుల్లారెడ్డి గారు, తరిమేల నాగిరెడ్డి గారు బర్ధ్వాన్ ప్లీనంలో పాల్గొని
బర్ద్వాన్ ప్లీనంలో తమ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినందు, తమ దృక్పథం ప్రకటించినందు, పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ పోరాటాన్ని మనం చేపడదాం, మనం నాయకత్వం వహిద్దాం అని అన్నందుకు వాళ్లను కూడా బహిష్కరించారు. దానితో ఇంకా సిపిఎంలో ఉండడానికి అవకాశం లేదని వస్తుంది వచ్చింది. వాళ్ళను బహిష్కరించిన తర్వాత వాళ్ళు అప్పటివరకు వాళ్ళు ఇంకా ఏఐసిసిఆర్లో చేరలేదు. వాళ్ళు ఆ తర్వాత May 28లో ఏఐసిసిఆర్ ఏర్పడితే నవంబర్లో వాళ్ళని అక్కడి నుంచి బహిష్కరిస్తే వాళ్ళు నవంబర్లో వచ్చి ఏఐసిసిఆర్లో చేరారు. కనుక ఈ మొత్తం వాతావరణాన్ని చూసినప్పుడు నక్సల్బరి నిప్పురవ్వ కేవలం ఒక గ్రామానికి పరిమితం కాలేదు. నక్సల్బరిలో జరిగిన మార్పు, నక్సల్బరిలో వచ్చిన ప్రజ్వలనం దేశవ్యాప్త సంచలనం అవుతూ ఉన్నది అని ఒక స్పష్టమైన అవగాహన ప్రతి ఒక్కళ్ళకు రావడానికి అవకాశం వచ్చింది. చాలామంది అందుకే ఆ తర్వాత పెజెంట్స్ వార్ ఆఫ్ లిబరేషన్ హ్యాడ్ బిగన్, ఈ దేశంలో రైతాంగ విముక్తి యుద్ధం ప్రారంభమైంది అని ఒక ప్రకటన చేశాడు. అయితే నక్సల్బరిని వెంటనే అణిచివేయడం జరిగింది. జంగల్ సంతాలను కాల్చి చంపారు, కాను సన్యాలను అరెస్ట్ చేశారు, వందలాది మందిని అరెస్ట్ చేశారు. నక్సల్బరిలో ఇక పోరాటం లేదు అనే స్థితి ఒకటి కల్పించారు. కల్పించినప్పుడు చారుమజుందార్ అంటే 70-71 నాటికి అప్పటికే పోరాటం దాదాపుగా నక్సల్బరిలో పోరాటం అణిగిపోయింది అని వచ్చిన తర్వాత చారుమజుందార్ మరొక మాట అన్నాడు నక్సల్బరి గురించి. హండ్రెడ్స్ ఆఫ్ నక్సల్బరీస్ ఆర్ స్మౌల్డరింగ్ ఇన్ ఇండియా. ఇవాళ దేశం ఒక అగ్నిపర్వతంలాగా ఉన్నది. ఈ అగ్నిపర్వతంలో వందలాది నక్సల్బరీలు పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. నక్సల్బరీ హ్యాస్ నాట్ డైడ్ అండ్ విల్ నెవర్ డై. ఎంత ప్రాఫిటిక్ అనిపిస్తుంది చూడండి. 1970లో ఆయన అన్న ఈ మాట, నక్సల్బరీ చనిపోలేదు, నక్సల్బరీకి చావు లేదు, తిరిగి తిరిగి వచ్చింది నక్సల్బరీ, తనకు మరణమే లేదంది నక్సల్బరీ అని ఒక తెలుగు కవి రాశాడు. సరే అట్లా సరిగ్గా 1970లో నక్సల్బరీ ఒక మొదటి ఇనిషియల్ స్పార్క్, తొందరలోనే నిర్బంధానికి నిరంకుశత్వానికి గురై అణిగిపోయినప్పటికీ నక్సల్బరి మంట, నక్సల్ ఆ నిప్పురవ్వతో వచ్చిన మంట వ్యాపించడం ప్రారంభించింది. ఒక 4-5 ప్రధాన రంగాలు చెప్పుకోవాలి. మొదటిది శ్రీకాకుళం లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా. శ్రీకాకుళంలో నిజానికి నక్సల్బరితోనే ప్రారంభం కాలేదు. శ్రీకాకుళంలో 1958 నుంచి కూడా, అంటే ఈ నక్సల్బరి పోరాటానికి దాదాపు 10-11 సంవత్సరాల ముందు నుంచి కూడా వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు ఉపాధ్యాయులు సరిగ్గా నిన్నటి రోజున జూలై 10, 1970 వాళ్ళిద్దరిని కాల్ చేశారు. వాళ్ళిద్దరూ గ్రామాలలో తిరుగుతూ, గ్రామాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, మళ్ళీ ఇక్కడ గిరిజనులే, ఆదివాసులే, సవర జాతాపు అనే రెండు తెగలు, ఆ సవరలు జాతాపుల మీద భూస్వాముల దౌర్జన్యం, రెవెన్యూ అధికారుల దౌర్జన్యం, బయట నుంచి వచ్చిన వ్యాపారస్తుల దౌర్జన్యం, పోలీస్ అధికారుల దౌర్జన్యం, వీటికి వ్యతిరేకంగా ఈ ప్రజలను సంఘటితం చేయాలి, ఆదివాసీ గిరిజన రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేయాలి అని 58 నుంచి రైతు కూలీ సంఘం ఏర్పాటు చేశారు. 58 నుంచి 67 దాకా ఈ రైతు కూలీ సంఘం పనిచేస్తూ ఉంది, ప్రతి సంవత్సరం మహాసభలు జరుపుకుంటూ ఉంది, ఎప్పటికప్పుడు అధికారులను, భూస్వాములను, వ్యాపారులను నిలదీస్తూ ఉంది, వాళ్ళ దోపిడీ పీడనలను నిలదీస్తుంది. ఇటువంటి ఈ పోరాటం మీద 1967 అక్టోబర్ 31 నాడు ఒక గిరిజన రైతు కూలీ సంఘం సభ జరుగుతుంది. లేవిడి అనే ఒక గ్రామంలో, మొండెంకల్ అనే ఒక గ్రామంలో ఆ సభ జరుగుతుంది. ఆ సభకు గిరిజనులందరూ ఊరేగింపుగా వెళుతూ ఉన్నారు. లేవిడి అనే ఒక గ్రామం దగ్గర ఆ ఊరేగింపును అడ్డగించి భూస్వాములు కాల్పులు జరిపారు పోలీసు. నిజంగా రెండు చోట్ల చూడండి, నక్సల్బరిలో మాత్రమే కాదు, ఇంకా వెనక్కి వెళితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది దొడ్డి కొమరయ్యను చంపేసిన తర్వాత. నక్సల్బరి పోరాటం ప్రారంభమైంది నక్సల్బరిలో 7 మహిళలను, 2 పిల్లలను చంపేసిన తర్వాత. శ్రీకాకుళంలో పోరాటం ఒక ఉన్నత దశకు, ఒక సాయుధ పోరాట దశకు ఎదిగింది. ఈ ఊరేగింపు మీద భూస్వాములు కాల్పులు జరిపి కోరన్న, మంగన్న ఇద్దరు గిరిజన, కోరన్న మంగన్నల ఇద్దరిని, ఒకడు ఆరికే కోరన్న, పిట్టిక మంగన్న, వీళ్ళిద్దరి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్లకు వెళ్తే గుడిసెలు, ఒంటి నిట్టాడు ఒక్క గది ఉండే గుడిసెలు, ఆ గుడిసె చూరుకు చెక్కి ఎర్ర జెండా, ఒక పలక మీద అక్షరాలు, వాళ్ళు నిరక్షరాస్యం. అంటే వాళ్లకు చైతన్యం కల్పించడానికి, వాళ్ళకి ఎర్ర జెండా అందించడానికి, వాళ్లకు వాళ్ళ హక్కుల పట్ల గుర్తింపు ఇవ్వడానికి
ఈ గిరిజన రైతుకూలి సంఘం చేసిన ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేయడానికి వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన తర్వాత అప్పటికే నక్సల్బరి ప్రారంభమైంది. నక్సల్బరి కూడా ప్రారంభమైంది కాబట్టి శ్రీకాకుళం నాయకత్వం అంతా సిపిఎం వైపు వచ్చారు. వాళ్ళు అప్పటికే శ్రీకాకుళం నాయకత్వం అంతా ఇక నక్సల్బరి మార్గమే మన మార్గం కాబట్టి నక్సల్బరి సరిగ్గా ఒక రెండు మూడు సంవత్సరాల కింద హమారానాం తుమారానాం సబ్కానాం వియత్నాం అని ఎట్లా అన్నారు, హమారా బరి తుమారా బరి సబ్కా బరి నక్సల్ బరి, బరి అంటే దారి అనే ఒక కొత్త నినాదం వచ్చింది. అన్ని వైపుల నుంచి దేశంలోని ప్రతి చోటు నుంచి నక్సల్ బరి వైపు చూడడం ప్రారంభమైంది. గుంటూరులో మెడికల్ కాలేజీ విద్యార్థులు నక్సల్ బరి సంఘీభావ కమిటీ ఏర్పరిచారు. చాగంటి భాస్కర్రావు నాయకత్వం, డాక్టర్ చాగంటి భాస్కర్రావు నాయకత్వం. శ్రీకాకుళంలో నాయకత్వం 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా మనం నడుపుతున్న పోరాటం కేవలం మహజర్ల పోరాటంగా ఉన్నది. ఇది ఒక ఉన్నత దశకు ఎదగాలి. ఉన్నత దశ నక్సల్ బరి చూపెట్టింది కాబట్టి నక్సల్ బరి వైపు వెళ్దాం అని వీళ్ళు నక్సల్ బరి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. ఇది కేవలం శ్రీకాకుళంలో మాత్రమే కాదు, బీహార్లోని ముషాహరిలో ముషాహరి సరిగ్గా ఇట్లాగే ఆగస్టు 15, 1967 నాడు అంటే 67 మే జూన్లలో నక్సల్ బరిలో ప్రారంభమైంది. ఆగస్టు 15 నాడు ముషాహరిలో పంటలను స్వాధీనం చేసుకోండి అని స్థానిక కమ్యూనిస్టులు అప్పటికి సిపిఎంతో ఉన్నవాళ్లే పిలిపించారు. అట్లాగే లఖింపూర్ ఖేరి ఉత్తరప్రదేశ్లో అక్కడ కూడా జూలై 68లో భూములు స్వాధీనం చేసుకోండి, పంటలు స్వాధీనం చేసుకోండి అని పిలిపించారు. అట్లాగే బెంగాల్లో దేబ్రా గోపివల్లపూర్ వీర్భూమ్ లాంటి చోట కూడా పోరాటాలు ప్రారంభమయ్యాయి, భూ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. పంజాబ్లో లూధియానా పాటియాలా సంగ్రూర్ హోషియార్పూర్ ఇటువంటి అనేక గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మాత్రమే కాదు, నిజానికి సంబంధాలు ఇంకా ఏర్పడుతున్నాయి, సంబంధాలు పూర్తిగా ఏర్పడలేదు. కానీ నక్సల్ బరి ఒక వెలుగు రవ్వ, నక్సల్ బరి ఒక ఆశా జ్యోతి. దూర ప్రాంతాల నుంచి కూడా కేరళలో సంబంధం లేకపోయినా నారాయణన్ అనే ఒక వ్యక్తి, ఆయన కూతురు అజిత, వాళ్ళు సిపిఎంతో ఉన్నవాళ్ళు ఈ నక్సల్ బరి వెలుగును చూసి కేరళలో కూడా నక్సల్ బరి తరహా పోరాటాన్ని ప్రారంభించాలి అని పూల్పల్లి తేల్చేరి అనే చోట ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు, భూస్వాముల మీద దాడి చేశారు. వయనాడు అడవుల్లో తమ పోరాటాన్ని ప్రారంభించారు. ఇవి మాత్రమే కాదు, కలకత్తాలో 70, 71, 69 నుంచి ఇది సాగుతూ ఉంటే, 67 నుంచి సాగుతూ ఉంటే 70 వచ్చేటప్పటికీ పోలీస్ రికార్డులే చెప్పినట్టుగా బెంగాల్లో మొత్తంగా 10,000 నుంచి 20,000 మంది నక్సల్ బరి కార్యకర్తలు నక్సలైట్లు ఉన్నారనుకుంటే అందులో సగం మంది కలకత్తాలోనే ఉన్నారు అని పోలీసులు రాశారు. కలకత్తాలో ఎక్కడికక్కడ అర్బన్ గెరిల్లా పట్టణ గెరిల్లా పోరాట రూపాలు, పోలీసుల మీద దాడి చేయడం, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేయడం. ఇది మాత్రమే కాదు, సాహిత్యం సృష్టించడం, పాటలు సృష్టించడం, కళారూపాలు సృష్టించడం, గోడల మీద ఎక్కడికక్కడ నినాదాలు రాయడం, ప్రచారం చేయడం. ఈ రకంగా దేశవ్యాప్తంగా నక్సల్ బరి విస్తరించి వీటన్నిటి ఫలితంగా చర్చోపచర్చలు జరిగి ఏఐసిసిఆర్లో కొందరు, పరిమళ నాగిరెడ్డి గారు, చెండపుల్లారెడ్డి గారు అటువంటి కొందరు, లేదా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే పార్టీ ఏర్పాటుకు సమయం కాదు అని వాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే సిపిఎం నుంచి పూర్తి తెగదెంపులు సరైనవి కావు, ఇంకా సిపిఎంలో లేదా సిపిఐలో ప్రగతిశీల నాయకత్వం ఉండొచ్చు, ఇంకా వాళ్ళతో చర్చలు జరపవలసి ఉన్నది అని వాదించిన వాళ్ళు ఉన్నారు. ఏమైనా సరే ఆ చర్చల్లో పార్టీ తక్షణమే ఏర్పాటు చేయాలి. ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ నాయకత్వంలో ఈ విప్లవాన్ని నక్సల్ బరి నిప్పురవ్వను ముందుకు తీసుకుపోవాలి అని వాదించిన వాళ్ళదే పైచేయి 1969 ఏప్రిల్ 22 సరిగ్గా లెనిన్ శత జయంతి, లెనిన్ పుట్టినరోజు, మందో పుట్టినరోజు. ఆ రోజునాడు పార్టీ ఏర్పాటై నిజానికి పార్టీ రహస్య పార్టీగా ఉండాలి అని అనుకున్నారు. ఎందుకంటే రహస్య పార్టీగా ఉండడమే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే పోరాటానికి అవసరం. ఇది గెరిల్లా పోరాట రూపంగా ఉంటుంది, వాటి వివరాల దగ్గరికి వద్దాం. కానీ ఇది ఒక దేశవ్యాప్తంగా ఆశాజ్యోతిగా ఉంది కాబట్టి దీన్ని ప్రకటించాలి. కలకత్తాలో ఆజాద్ మైదాన్ చాలా సుప్రసిద్ధమైన మైదాన్, ఆ మైదాన్లో ఒక సభ ఏర్పాటు చేసి కాను సన్యాల్ ఈ ప్రకటన చేశాడు, భారతదేశపు నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజల కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఏర్పడుతున్నది. అది 1969 మే 1
సరిగ్గా నిజానికి నేను ముందు చెప్పినట్టుగా నాలుగైదు అప్రోచ్లో చెప్పొచ్చు. నిర్బంధం వైపు నుంచి చెప్పాలంటే 67 నుంచి నిర్బంధం ప్రారంభమైంది, నిర్బంధ చరిత్ర చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగులో ఇవాళ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి 69 మే 1న జరిగిన ఈ సభకు, 69 ఏప్రిల్ మేలో జరిగిన సన్నాహాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మొదటి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎన్నికై వెనక్కి తిరిగి వస్తున్న పంచాది కృష్ణమూర్తిని 1969 మే 27 నాడు సోంపేట రైల్వే స్టేషన్లో దిగాడాయన. దిగిన వెంటనే ఆయనను ఆయనతో పాటు మరి ఆరుగురిని, ఆ ఆరుగురిలో సుబ్బారావు పాణిగ్రాహి దళంలో కథ చెప్తూ ఉండిన కామాడ చిన్నబాబు అని 14 ఏళ్ల యువకుడు, కథ చెప్పేవాడు బుర్ర కథలో ఒగ్గు కథలో పక్కన ఉండేవాడు, జముకుల కథలో పక్కన ఉండేవాడు, వంతగా ఉండేవాడు, ఆయనతో సహా ఆరుగురిని, ఈ ఏడుగురిని దొరికించుకున్నారు వెంగళరావు గారు. హోంమంత్రి వెంగళరావుకు ఈ ఏడుగురిని పట్టుకున్నాము, పంచాది కృష్ణమూర్తితో సహా ఆరుగురిని పట్టుకున్నాము, ఏం చేయమంటారు అని వైర్లెస్ మెసేజ్ ఇచ్చారు. పంప్ దెమ్ ఆఫ్ అని హైదరాబాద్ నుంచి మెసేజ్, వాళ్లను చంపేసేయండి. అంటే చట్ట వ్యతిరేక హత్యాకాండ. రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఆర్టికల్ 21 ఏం చెప్తున్నది, ఈ దేశంలో ఏ ఒక్కరి ప్రాణాలనైనా చట్టం నిర్దేశించిన విచారణ పద్ధతిలో తప్ప మరొక రకంగా తీయడానికి వీల్లేదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది, ఇది ఒకవేళ ప్రజలు పాటించకపోతే, వ్యక్తులు పాటించకపోతే వాళ్ళ మీద ఐపీసీ సిఆర్పీసీ కింద కేసులు పెడతారు, కానీ ప్రభుత్వమే ఈ పని చేస్తే ప్రభుత్వమైనా తన రాజ్యాంగాన్ని పాటించాలి కదా. మొదటి ఎన్కౌంటర్ అట్లా 1969 మే 27 జరిగింది. అక్కడి నుంచి వరుస పెట్టి అనేక రాష్ట్రాల్లో, బీహార్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, యూపీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, ఎన్కౌంటర్ల పరంపర ప్రారంభమైంది. అయినా పార్టీ అప్రతిహతంగా ముందుకు పోయింది. పోరాట ప్రాంతాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. కొత్తగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి, అనేక ప్రాంతాల అనేక పట్టణాల నుంచి మధ్యతరగతి యువకులు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీ చాలా సుప్రసిద్ధమైన కాలేజ్, చాలా ఎలీట్ చదువుకునే కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్ కలకటా, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కలకటా, ఇటువంటి అనేక ప్రాంతాల నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్ విద్యార్థులు తమ చదువులు వదిలేసి శ్రీకాకుళానికి నక్సల్ బరికి వెళ్ళడం ప్రారంభమైంది. వందలాది మంది అట్లా వెళ్ళారు. ఈ నేపథ్యంలో 1970లో సిపిఐ ఎంఎల్ ఏర్పడిన ఏడాది తర్వాత తన మొదటి కాంగ్రెస్ జరుపుకుంది, తన మొదటి మహాసభ జరుపుకుంది మే 1970. అంటే మనం ముందే గత సమావేశంలో చెప్పుకున్నాం, పార్టీ పుట్టిన తర్వాత 18 ఏళ్లకు, పార్టీ పుట్టిన తర్వాత 23 ఏళ్లకు కార్యక్రమం ఏమిటి నిర్ణయించుకునే మహాసభ జరగలేదు కమ్యూనిస్ట్ పార్టీ విషయంలో. ఎంఎల్ పార్టీ విషయంలో పార్టీ పుట్టిన ఏడాది లోపలే పార్టీ నిజానికి అనేక పోరాటాలు చేస్తూ ఉంది, ప్రజలు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు, కానీ ఈ పోరాటాలకు ఒక మార్గనిర్దేశం చేయడానికి, వీటికి ఒక వ్యూహము ఎత్తుగడలో నిర్ణయించడానికి, ఎవరు శత్రువులో నిర్ణయించడానికి, ఎవరు మిత్రులో నిర్ణయించడానికి, ఐక్య సంఘటన ఎట్లా ఏర్పాటు చేయాలో నిర్ణయించడానికి పార్టీ మొదటి కాంగ్రెస్ 70లో జరిగింది. వ్యూహము ఎత్తుగడలు నిర్మాణం అయ్యాయి. ఈ వ్యూహం ఎత్తుగడల ప్రకారం అసలు స్థితి ఏమిటి, భారత సమాజం ఏమిటి? భారత సమాజం ఒక అర్ధభూస్వామ్య అర్ధవలస సమాజం. ఇది ఒక సెమీఫ్యూడల్ సెమీ కలోనియల్ కంట్రీ. సెమీఫ్యూడల్ కాబట్టి ఇక్కడ జరగవలసింది నూతన ప్రజాస్వామిక విప్లవం. సెమీ కలోనియల్ కాబట్టి ఇక్కడ ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక, అంటే భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవం ఇక్కడ జరగవలసి ఉన్నది అనే ఒక స్థూలమైన అవగాహన ఈ కాంగ్రెస్ ఇచ్చింది. ఈ పోరాటం తప్పనిసరిగా సాయుధ పోరాటంగా ఉండక తప్పదు. దీనిలో కొంత అతివాదం లేదా, వాటి దగ్గర కూడా వస్తాం, కానీ తొలి రోజుల్లో వాళ్ళు చేసిన ప్రకటనలు ఏమిటి, ఇది తప్పనిసరిగా సాయుధ పోరాట రూపం మాత్రమే తీసుకుంటుంది, సాయుధ పోరాటం ద్వారా ప్రజలను ఉత్తేజపరుస్తాము, ఆ ఉత్తేజంతో ఎక్కువ గెరిల్లా బృందాలు ఏర్పడతాయి, అట్లా గ్రామీణ ప్రాంతాలలో ఎర్ర రాజ్యాధికారం వస్తుంది, గ్రామీణ ప్రాంతాలలో ఎర్ర రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాలలో ఏర్పడిన ప్రజా సైన్యం పట్టణాలను చుట్టుముడుతుంది, భారత విప్లవం విజయవంతం అవుతుంది. ఇది ఒక వాళ్ళు వేసుకున్న ఒక ప్రణాళిక, ఇది వాళ్ళు ప్రకటించిన ప్రణాళిక. ఈ క్రమంలో ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలను ఉత్తేజపరచడానికి, ప్రజలను సమీకరించడానికి దున్నేవాడికే భూమి అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చిన నినాదమే ఇవాళ్టికి వర్తిస్తుంది. ఇవాళ్టికి ఈ దేశం ఒక వ్యవసాయ దేశం కనుక, ఇవాళ్టికి ఈ దేశంలో 100కి 70 మంది 80 మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు కనుక,
దున్నేవాడికే భూమి అనేది నినాదంగా వ్యవసాయ విప్లవం ఎరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించవలసి ఉన్నది. ఇది ఒక ఇవాళ అనుకున్నామంటే రేపటికి అయిపోయే విప్లవం కాదు. ఇది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అని ఆ రోజు 70లో ప్రకటించుకున్నాం. ఈ క్రమంలో రివిజనిజం మీద వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో మావో ఎక్కడో ఒక సందర్భంలో అంటాడు, ఒక తప్పును సరి చేసే క్రమంలో మరొక తప్పు చేస్తాము. ప్రజా సంఘాలు అనేవే రివిజనిజానికి మార్గం వేస్తాయి, కాబట్టి ప్రజా సంఘాలే పెట్టకూడదు. పాత ప్రజా సంఘాలని 1936లో ఏఐటీయూసి ఏర్పడింది, 1936లో ఏ కిసాన్ సభ ఏర్పడింది, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏర్పడింది. ఈ క్రమంలో సంఘాలన్నీ కూడా రివిజనిస్ట్ సంఘాలుగా మారిపోయాయి. కనుక ప్రజా సంఘం అంటూ పెట్టడమే రివిజనిజం అవుతుంది. కాబట్టి ప్రజా సంఘాలు వద్దు, గెరిల్లా పోరాట రూపం ఒక్కటే పోరాట రూపం అనే ఒక అతివాద సూత్రీకరణకు కూడా ఈ కాంగ్రెస్ వెళ్ళింది. ఆ తర్వాత దాని కరెక్షన్ జరిగింది, ఆ సవరణ దగ్గరికి వద్దాం. కానీ తొలి కాంగ్రెస్ చేసిన అనేక సూత్రీకరణలు ఆ సూత్రీకరణ కూడా ఒకటి. చారు మజుందార్ చాలా అద్భుతమైన ఈ దేశంలో విప్లవాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చిన వాడు, అద్భుతమైన విశ్లేషణ చేసిన వాడు, విప్లవ నాయకత్వం అందించిన వాడు. కానీ ఆయన ఒక తప్పుడు పోరాట రూపాన్ని లేదా ఒక అసమగ్ర పోరాట రూపాన్ని చాలా సమగ్రమైన పోరాట రూపంగా చెప్పే ప్రయత్నం ఒకటి 70 కాంగ్రెస్లో చేసేవాడు అంతకు ముందు నుంచి చేస్తూ వచ్చాడు. అది వర్గశత్రు నిర్మూలన. వర్గశత్రువులలో భయం కల్పించడానికి, అంటే భూస్వాములలో భయం కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో ఎర్ర రాజ్యాధికారం నిలబెట్టడానికి ఎర్ర బీభత్వం సృష్టించాలి. ఈ మాట ఆయన వాడాడు. ఈ ఎర్ర బీభత్వం సృష్టించడానికి భూస్వాములను, వర్గశత్రువులను నిర్మూలించాలి. అంటే ఇది వ్యక్తిగత నిర్మూలన కార్యక్రమం, కథం కార్యక్రమం అని మనం తెలుగులో సుప్రసిద్ధమైంది. ఈ కార్యక్రమం ద్వారా నిజానికి చాలా చోట్ల జరిగాయి. వడ్డీ వ్యాపారులను కథం చేశారు, భూస్వాములను కథం చేశారు, మైదాన ప్రాంతపు వ్యాపారులను కథం చేశారు. అందువల్ల ఒక భయభీతావహం వ్యాపించింది ఆ వర్గాలలో. చివరికి ఇది ఎంత దూరం పోయిందంటే బెంగాల్లో ఒక వడ్డీ వ్యాపారి, అతి మితిమీరిన వడ్డీ, ఆ వడ్డీ వ్యాపారి ఒక తన ఇంటి ముందర ఒక నోటీస్ అతికించాడు. నక్సలైట్లకు విజ్ఞప్తి, నేను ఎవరెవరికి వడ్డీకి ఇచ్చానో వాళ్ళ వస్తువులు తాకట్టు పెట్టుకున్నానో ఆ వస్తువులన్నీ ఇచ్చేస్తాను, వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తాను, వడ్డీ తీసుకోను అని నక్సలైట్లకు అప్పీల్ పెట్టాడు. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చి మీ తనఖా పెట్టిన వస్తువులన్నీ తీసుకోవాల్సింది, మీ అప్పు రద్దు చేస్తున్నాను అని ప్రకటించాం. అనేక చోట్ల ఈ కథం కార్యక్రమంతో పాటు ప్రోనోటు పత్రాలను తగలబెట్టడం, దస్తావేజులు తగలబెట్టడం, భూమి రికార్డు తగలబెట్టడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి. అవి కొంతవరకు వర్గశత్రువులలో భయం వ్యాపింపజేసాయి. కానీ ఇది ఒక ప్రధాన పోరాట రూపము కాదు, ఏకైక పోరాట రూపం అసలే కాదు. అత్యవసరమైతే కొండపల్లి సీతారామయ్య ఆ తర్వాత చాలా కాలానికి ఒక 10 సంవత్సరాల తర్వాత చెప్పినట్టుగా రైతు పంట వేస్తాడు, పంటే ప్రధానమైంది. ఈ పంటలో ఎక్కడైనా కలుపు మొక్క వస్తే కలుపు మొక్క ఏరి వేస్తాడు, కానీ కలుపు మొక్కల ఏరివేత నా కార్యక్రమం అని ఎక్కడ ప్రకటించడు. కలుపు మొక్కల ఏరివేత అవసరం లేదు, పంట చేయడం అవసరం, భారత విప్లవం అవసరం, భారత విప్లవానికి ఆటంకంగా ఉన్న వాళ్ళని తొలగిస్తాము అది కార్యక్రమంగా ప్రకటించనక్కర్లేదు. కానీ ప్రకటించడం 1969లో జరిగింది, 70 కాంగ్రెస్లో జరిగింది. అది ఒక పెద్ద ఇవాళకి వివాదాస్పద. నేను మొదటి సమావేశంలో చెప్పినట్టుగా 1942లో ప్రజాయుద్ధం పేరుతో బ్రిటిష్ వాళ్లను సమర్థించిన, ప్రభుత్వాన్ని సమర్థించిన ఒక మచ్చ ఎట్లా ఉండిపోయిందో వర్గశత్రు నిర్మూలన మచ్చ ఇవాళదిలాగా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ మొత్తం దశం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మొదటి దశ 1969-72 అనుకుంటే, కొందరు 73 దాకా అంటారు, లేదా 71 అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఆ దశను ఎట్లా అర్థం చేసుకోవాలంటే దాని మీద అతి భయంకరమైన నిర్బంధం. ఆ నిర్బంధాన్ని తట్టుకొని నిలిచి నక్సల్ బరి బహుశా దేశంలోనే మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానే గొప్ప త్యాగ సంప్రదాయాలని, ఇంత త్యాగం, ఎంత మాత్రము స్వార్థం లేని త్యాగం, ప్రాణాలను బలిపెట్టే త్యాగం నక్సల్ వ్యక్తి మాత్రమే చేస్తున్నారు ప్రపంచంలో. దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ, మిగిలిన రాజకీయ పార్టీల కార్యకర్తలందరూ స్వార్థ రాజకీయాలు నడుపుతూ ఉండగా ఒక్క ఈ నక్సల్ వ్యక్తి మాత్రమే స్వార్థ త్యాగాన్ని అమలు చేస్తున్నారు.
నిస్వార్థంగా ప్రాణాలు కూడా బలిపెడుతున్నారు అని ఈ నిర్బంధం వల్ల భయపడిన వాళ్ళు కొందరు ఉండొచ్చు దిగజారిపోయిన వాళ్ళు కొందరు ఉండొచ్చు కానీ నక్సలైట్ల పట్ల దేశవ్యాప్తంగా ఒక గౌరవ ప్రతిపత్తి ఒక అభిమానం వ్యాపించింది ఈ రిప్రెషన్ లో ఈ నిర్బంధంలో అన్నిటికన్నా ప్రధానమైంది అరెస్ట్ భయంకరమైన కేసులు వందలాది కేసులు 1973 లో పోలీసుల లెక్కల ప్రకారమే 32,000 మంది జైళ్ళలో ఉన్నారు నక్సలైట్ల పేరు మీద అది ఇవాళ చూస్తే బహుశా ఇంకా లక్షలు నిన్ననే ఛత్తీస్గఢ్ లో నిర్మల అనే ఒక గిరిజన కార్యకర్త మీద 129 కేసులు పెట్టారు 129 కేసులు 129 కేసుల్లో 102 కేసుల్లో ఆమె నిర్దోషిగా కొట్టుపోయిన కేసులు 27 కేసులు ఉన్నాయి ఆమె ఆర్టీఐ పిటిషన్ వేసింది ఇంకా ఎన్ని కేసులు పెడతారు నా మీద ఇప్పటికి 12 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు పోలీసులు చెప్పారు ఇంకా 27 కేసులు ఉన్నాయి నీ మీద అంటే 54 కేసులు అవుతాయి ఈ 54 బయటికి కొట్టుపోయే వరకు ఆమె బయటికి రా ఈ అరెస్ట్ అనేది గత 50 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో అతి విచ్చలవిడిగా పోలీసులు వాడిన ఒక నిర్బంధం కేసులు వందలాది కేసులు కుట్ర కేసులు హైదరాబాద్ కుట్ర కేసు పెట్టారు పార్వతీపురం కుట్ర కేసు పెట్టారు సికింద్రాబాద్ కుట్ర కేసు పెట్టారు రామ్నగర్ కుట్ర కేసు పెట్టారు బెంగళూరు కుట్ర కేసు పెట్టారు దేశవ్యాప్తంగా అనేక కుట్ర కేసులు పెట్టారు ఇవి కాకుండా ఇంతకు ముందే చెప్పినట్టు చట్ట వ్యతిరేక హత్యాకాండ ఎన్కౌంటర్ పేరిట హత్యాకాండ బూటకపు ఎన్కౌంటర్ హత్య అయినా ఈ నిర్బంధాన్ని తట్టుకొని ఈ నిర్బంధాన్ని ఎదిరించి ఉద్యమం ఇంకా ముందరికి సాగింది ఇంకా ఎక్కువ ఎక్కువ రాష్ట్రాలకు అది సాగుతూ వచ్చింది ఇది చూసి శ్రీకాకుళంలో నిర్బంధాన్ని అధిగమించి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గిరిజనులందరూ అడ్డు నిలబడి అరెస్ట్ కాకుండా పోలీసులను వెనక్కి పంపించిన ఘటన ఈ ఘటనను చూసి చారు మజుందార్ దేశవ్యాప్తంగా మనం అనుకున్న అంచనా ప్రకారం విప్లవ పరిస్థితి ఉందని రుజువవుతుంది కనుక 1970లో భారతదేశపు విముక్తి దశాబ్దంగా మారుద్దాం 1975 నాటికి అంతర్జాతీయ పరిస్థితి సిద్ధంగా ఉన్నది దేశీయ పరిస్థితి సిద్ధంగా ఉన్నది దేశంలో అనేక రాష్ట్రాలలో పోరాటాలు ముందుకు సాగుతున్నాయి కాబట్టి 1975 నాటికి భారత విప్లవం విజయవంతం అవుతుంది అని ప్రకటించారు సరిగ్గా ఇది నిజం చెప్పాలంటే ఆ తర్వాత పార్టీయే పునఃసమీక్ష చేసుకున్నట్టు ఆత్మవిమర్శ చేసుకున్నట్టు ఇది ఒక అతివాద వాగాడంబరపు సూత్రీకరణ మాత్రమే సరిగ్గా 48లో ఎట్లా రణదివే ఇంకో 6 నెలల్లో విప్లవం రాబోతుంది 6 నెలల్లో మన అధికారం మన హస్తగతం కాబోతుంది అన్నట్టుగానే ఏ సంసిద్ధత లేకుండా ప్రజాసైన్యం లేకుండా అందుకు అవసరమైన ఏర్పాట్లు లేకుండా 75లో విప్లవం వస్తుంది విజయవంతం అవుతుంది అని అనడం సరైంది కాదు అయితే చారు మజుందార్ చెప్తున్న ఈ వర్గశత్రు నిర్మూలన కానీ ప్రజా సంఘాలు వద్దని కానీ 75 నాటికి విప్లవం విజయవంతం అవుతుందని కానీ వీటి పట్ల వ్యతిరేకత లోపల మొదటి నుంచి ఎంతో కొంత విమర్శ ఉంటూ ఉన్నది విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుశీతల రాయ్ చౌదరి చాలా ముందు నుంచి 69 నుంచే విమర్శిస్తూ ఉన్నాడు 71లోనే ఆయన చనిపోయాడు అందువల్ల ఆ విమర్శ కొనసాగలేకపోయింది కానీ విమర్శించిన వాళ్ళు లోపలే ఉన్నారు చాలా తీవ్రమైన చర్చలు లోపల సాగాయి ఈ చర్చలన్నీ మూడు ప్రధాన అంశాల మీద కేంద్రీకృతమయ్యాయి మొట్టమొదటిది 67లో 69లో 70లో మనం అనుకున్నట్టుగా ఆ జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల పట్ల మన అంచనా సరైనదేనా నిజంగా మనం గెలిచే మనం దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అని అనుకున్నాం నిజమే కానీ ఎన్ని దశాబ్దాలు పడుతుంది ఇది మనం వేసుకున్న అంచనా సరైనదేనా కాదా అని అనుమానాలు ప్రశ్నలు ప్రారంభమై రెండు వర్గశత్రు నిర్మూలన అనే పోరాట రూపం సరైనదేనా కాదా అని చర్చలు ప్రారంభమయ్యాయి చారు మజుందార్ పాత్ర ఏమిటి కొందరు ఈలోగా చారు మజుందార్కు వీర భక్తులు తయారై చారు మజుందార్ వాళ్లను అడ్డుకోలేక చారు మజుందార్ను విప్లవ అథారిటీగా గుర్తించాలి అనే ఒక మాట మహదేవ్ ముఖర్జీ అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఆ తర్వాత ఒక ఎంఎల్ గ్రూప్ నాయకుడు అటువంటి వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు దాని మీద కూడా చర్చ జరిగింది ఈ చర్చల ఫలితంగా పార్టీలో చీలికలు ప్రారంభమయ్యాయి 1971 నవంబర్లో మొదటిసారి సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ అప్పటి వరకు ఏర్పడి ఉన్న కేంద్ర కమిటీని సత్యనారాయణ సింగ్ అనే ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చారు మజుందార్ను సరోజ్ దత్తాను వాళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులు అప్పటికి ఎన్కౌంటర్లో జరిగిపోయిన పంచాయతీ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు లేదా వెంపటాప సత్యం ఆదిపట్ల కైలాసం లాంటి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళిద్దరిని పిలవకుండా చారు మజుందార్ను సరోజ్ దత్తాను పిలవకుండా కేంద్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు
కేంద్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ఆ కేంద్ర కమిటీ సమావేశం చారు మజుందార్ను సరోజ్ దత్తాను బహిష్కరించింది అట్లా మొదటిసారి పార్టీలో చీలికలు రావడం ప్రారంభమైంది ఈ బహిష్కరణకు వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ ను వ్యతిరేకిస్తూ సత్యనారాయణ సింగ్ ను వ్యతిరేకిస్తూ ఈ రెండు పందాలు ఒక పందానేమో మహదేవ్ ముఖర్జీ చారు మజుందార్ చెప్పినవి నూటికి నూరు పాళ్ళు సరైనవే అదే పద్ధతిలో పోవాల్సిందే అక్షరం కూడా మారడానికి వీల్లేదు అని మహదేవ్ ముఖర్జీ సత్యనారాయణ సింగ్ వ్యతిరేకత తీసుకున్నాడు మరికొందరు ఉదాహరణ సునీత్ కుమార్ ఘోష్ కానీ లేదా ఆంధ్ర కమిటీ నుంచి ఉండిన వాళ్ళు కానీ దీన్ని వ్యతిరేకిస్తూ కాదు చారు మజుందార్లో కూడా సమీక్షించవలసి ఉంది పొరపాట్లు ఉన్నాయి కానీ సత్యనారాయణ సింగ్ చేస్తున్నది కూడా అవకాశవాదం అని అన్న వాళ్ళు ఉన్నారు అంటే మూడు ముక్కలుగా పార్టీ మారిపోయింది ఒకటి సత్యనారాయణ సింగ్ నాయకత్వంలో ఒకటి మహదేవ్ ముఖర్జీ నాయకత్వంలో ఒకటి ఇంకా కొత్తగా పునర్నిర్మించాలి అని అనుకుంటున్న వాళ్ళ నాయకత్వంలో సరిగ్గా ఆ సమయంలోనే చారు మజుందార్ 1972 జూలై 16న పోలీసులకు దొరికాడు ఆయన అప్పటికే మీరందరూ ఎవరైనా చారు మజుందార్ ఫోటో చూస్తుంటే ఆయన 1970లో మాట్లాడిన సభలో కూడా ఆక్సిజన్ సిలిండర్ పక్కన పెట్టుకొని ఆ సిలిండర్ గొట్టాలు పెట్టుకుని మాట్లాడాడు చాలా అనేక రకాల వ్యాధులతో అప్పటికైనా వయసు కూడా 70 సంవత్సరాలు కనుక ఆయన ఎంత ఎక్కువ కాలం ఉంటాడు అనేది చెప్పలేని విషయమే కానీ ఆయన అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆయన పట్ల ఏ చిత్రహింసలమని చేశారో తెలియదు 1972 జూలై 16న అరెస్ట్ చేశారు జూలై 28న ఆయన గుండె నొప్పితో మరణించాడు అని పోలీసులు ప్రకటించారు అది చిత్రహింసల వల్ల మరణమైనా కావచ్చు ఉద్దేశపూర్వకంగా హత్య అయినా కావచ్చు చారు మజుందార్ మీద అప్పుడే వెంటనే చెరబండరాజు రాసినట్టు చాటండి గలమెత్తి చారు మజుందారు చచ్చిపోలేదని చంపబడ్డాడని అని అనుకునేవాళ్ళు ఉన్నారు లేదు కేవలం ఇది అనారోగ్య మరణమే హృద్రోగ మరణమే అని అనుకునేవాళ్ళు ఉన్నారు మొత్తానికి చారు మజుందార్ లేకుండా ఇంతకాలము నక్సల్ బరి పోరాట జ్వాలను తన రెండు చేతులు అడ్డుపెట్టి నిలబెట్టిన వాడు ఈ దేశానికి విప్లవాన్ని ఎజెండా మీదకి మళ్ళీ తీసుకొచ్చిన వాడు చారు మజుందార్ మరణించాడు ఆ తర్వాత ఇంతకు ముందే బయటపడిన చీలికలు మరింతగా పెరగడం ప్రారంభమైంది ఒక కలిపి ఉంచే శక్తి లేకుండా పోయింది అందరూ మాట వినే నాయకత్వం లేకుండా పోయింది కానీ 72 నుంచి 75 మధ్య మళ్ళీ పునరుద్ధరించడానికి పునఃసంఘటితం చేయడానికి మళ్ళీ ఒకసారి అన్ని రాష్ట్రాల కేంద్ర కమిటీ సభ్యులను రాష్ట్ర కమిటీ సభ్యులను పోరాటాలను సమీకరించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రయత్నాల క్రమంలో ఆయా రాష్ట్రాలలోనే విడివిడిగా ఎంఎల్ పార్టీ ఎంఎల్ గ్రూపులని చాలామంది అంటారు నేను ఎవరిని గ్రూప్ అనడానికి ఇష్టపడను వ్యక్తిగతంగా ఎందువల్లంటే అన్ని పార్టీలే నిజానికి దేశీయ పార్టీలు ప్రాంతీయ పార్లమెంటరీ రాజకీయాల్లో ఇద్దరితో ముగ్గురుతో ఉన్న పార్టీలను కూడా జాతీయ పార్టీలుగా గుర్తిస్తారు కదా వీటిని గ్రూపులని అనడం కేవలం పోలీసులు అలవాటు చేసిన వీళ్ళని చిన్న చూపు చూడాలనే ఒక పెజరేటివ్ దృక్పథం తప్ప అందువల్ల వీటిని కూడా పార్టీలుగానే గుర్తించాలి అటువంటి పార్టీలు అనేక రాష్ట్రాలలో ఏర్పడ్డాయి అట్లా ఏర్పడిన పార్టీలలో లేదా కొంచెం ముందు నుంచే ఉన్న పార్టీలలో 69లోనే ఏఐసిసిఆర్లో చేరకుండానే ఏఐసిసిఆర్లో చేరకపోవడానికి అనేక కారణాలు చూపెట్టి తమంతట తాము బీహార్ బెంగాల్ సరిహద్దులలో పనిచేస్తూ ఉన్న ఒక ఎంఎల్ పార్టీ ఉంది ఎంఎల్ అని కూడా వాళ్ళు చెప్పుకోలేదు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనే పేరుతో ఎంసిసి అనే పేరుతో దక్షిణ దేశ్ అనే ఒక పత్రిక తెచ్చేవాళ్ళు లేదా చింత అనే ఒక పత్రిక తెచ్చేవాళ్ళు దానిలో వాళ్ళు వ్యాసాలు రాశారు వాళ్ళు 1969 అక్టోబర్ 20న ఎంసీసీగా ఏర్పడ్డారు వాళ్ళు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు సాయుధ పోరాటాన్ని నిర్మించడానికి ప్రజలను సమీకరించడానికి ప్రజా పోరాటాలు నిర్వహించడానికి రెండో పక్కన ఇంతకుముందే నేను చెప్పాను సత్యనారాయణ సింగ్ నాయకత్వంలో దాన్ని ప్రొవిన్షియల్ సెంట్రల్ కమిటీ అని పేరు పెట్టుకున్నారు పిసిసి అని అది ఒక బృందం అది తన పనులు తాను చేస్తూ వచ్చింది అట్లాగే సిపిఐ ఎంఎల్ మహదేవ్ ముఖర్జీ నాయకత్వంలో ఒక పార్టీ పనిచేస్తూ వచ్చింది ఈ అన్ని పార్టీలను వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను ముఖ్యంగా పంజాబ్ ఉత్తరప్రదేశ్ కాశ్మీర్ బెంగాల్ ఆంధ్ర ఈ 4-5 రాష్ట్రాల పార్టీలను కలిపి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సిఓసి ఇంకా సిసి ఏర్పాటు చేసే సమయం రాలేదు మొదలు ఒక కోఆర్డినేషన్ చేయాలి అనే పేరుతో ఒక సిపిఐ ఎంఎల్ సిఓసి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి సీతారామయ్య గారు కేజీ సత్యమూర్తి గారు మామిడి అప్పలసూరి గారు ఎస్ఏ రౌఫ్ గారు ఈ సిఓసిలో ఉన్నారు
ఇవి కాకుండా నేను ముందే చెప్పినాను చంద్రపులారెడ్డి గారు తరిమేల నాగిరెడ్డి గారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వీళ్ళు ముందే ఏఐసీసీఆర్ నుంచే బయటికి వచ్చి ఏఐసీసీఆర్ ఇప్పుడే పార్టీ పెడతానంటుంది ఇది పార్టీ పెట్టే సమయం కాదు సాయుధ పోరాటానికి సమయం కాదు అని బయటికి వచ్చి ఒక ఏపీఆర్సీసీ ఏపీ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏపీ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ కమిటీ కొంతకాలం తర్వాత దాంట్లో కూడా మళ్ళీ చీలిక వచ్చి చంద్రపులారెడ్డి గారు రామనర్సయ్య గారు ఒక పక్షం ఉన్నారు తరిమేల నాగిరెడ్డి గారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఉపపక్షం ఉన్నారు తరిమేల నాగిరెడ్డి గారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 1974లో యూసీసీఆర్ఐఎంఎల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఇదే క్రమంలో 1969లోనే భోజ్పూర్లో బీహార్లో ఉత్తర బీహార్లోను దక్షిణ బీహార్లోను సిపిఐఎంఎల్ నాయకత్వంలోనే పోరాడుతూ ఆ తర్వాత నిర్బంధం వల్ల సంబంధాలు తెగిపోయిన మాస్టర్ అని నిర్మల్ అని వాళ్ళ నాయకత్వం కింద ఉన్న సిపిఐఎంఎల్ లిబరేషన్ అనే ఒక పేరుతో అది పనిచేయడం ప్రారంభించింది ఇవన్నీ 75 జూన్ 26 నాటికి తమ పనులు తమ తమ ప్రాంతాలలో చేస్తూ ఉన్నాయి ఎమర్జెన్సీ వచ్చింది 75 జూన్ 26 ఎమర్జెన్సీ మీ అందరికీ తెలుసు మార్క్సిస్ట్ లెనినిస్ట్ల దగ్గర నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ దాకా అందరి మీద ఇందిరాగాంధీ తన వ్యతిరేకులందరి మీద ఒక చీకటి తెర వ్యాపింపజేసింది లక్ష మందిని జైళ్లలో పెట్టింది 19 సంస్థలను నిషేధించింది ఆ నిషేధించిన సంస్థల్లో ఎంఎల్ పార్టీలన్నీ కూడా ఉన్నాయి ఎంఎల్ పార్టీల మీద మొదటి నిషేధం అట్లా 1975లో వచ్చింది 75 నుంచి 77 దాకా ఒక చీకటి కాలం రాజ్యాంగ ప్రకారమే ఆర్టికల్ 19 రద్దు అయిపోయిన కాలం భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ సభ స్వాతంత్రాలు ఏమీ ఉండవు అని ప్రకటించిన కాలం అందువల్ల ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు ఎవరు పనిచేయడానికి అవకాశం లేదు ఏ స్ట్రైక్ చేయడానికి అవకాశం లేదు అటువంటి ఒక స్థితి ఉండింది ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేయగానే జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వం ఒక మిశ్రమ ప్రభుత్వం ఐక్య సంఘటన ప్రభుత్వం అందువల్ల ఆ ముఠాల మధ్య తగాదాలు ఉండేవి అందువల్లనే తొందరగా కూలిపోయింది కూడా కానీ అది వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో జరిగిన అత్యాచారాల మీద ఒక పెద్ద ఎత్తున పౌర హక్కుల స్పృహ ఒకటి పౌర హక్కుల గురించిన చైతన్యం ఒకటి దేశవ్యాప్తంగా వ్యాపిస్తూ వచ్చింది ఎమర్జెన్సీలో జరిగిన హత్యాకాండల మీద ఎన్కౌంటర్ హత్యల మీద పోలీస్ టార్చర్ల మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ 77లో అటువంటి చర్చోపచర్చల క్రమంలో ఒక ప్రజాస్వామిక వెల్లువలో మళ్ళీ ఒకసారి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు తమ అప్పటికి 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాయి 10 సంవత్సరాల పనితీరును సమీక్షించుకోవడానికి కొత్త ఆలోచనలు చేయడానికి మళ్ళీ ప్రజల దగ్గరికి పోవడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది సిపిఐఎంఎల్ పిసిసి పేరుతో ఎస్ సత్యనారాయణ సింగ్ పేరుతో ఉన్న పార్టీ ఏప్రిల్ 1977లో ఒక తీర్మానం ప్రకటించింది పార్లమెంటరీ విధానం ఈ దేశంలో పనికిరాదు అని 1967 నుంచి 69 70 కాంగ్రెస్లో ప్రకటించాము అది చారు మజుందార్ అతివాదం అది వ్యక్తిగత హింసావాదం అది వర్గశత్రు నిర్మూలన కనుక ఆ పందాను వదులుకుంటున్నాము పార్లమెంట్లో పనిచేయడానికి పార్లమెంట్ అనే వేదికను కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము ప్రజలలో పార్లమెంటరీ విధానం పట్ల భ్రమలున్నాయి ఆ భ్రమలు కోల్పోయే వరకు మనం కూడా పార్లమెంట్లో పనిచేయవలసిందే అని 1977 ఏప్రిల్ రెజల్యూషన్ అనే ఒక దాని ద్వారా సత్యనారాయణ సింగ్ ఒక అంటే నక్సల్ బరీ పందా ఇంతవరకు పార్లమెంటరీ రాజకీయాల విషయంలో సిపిఐ సిపిఎంల కన్నా భిన్నంగా ఉన్నాను అని ప్రకటిస్తూ వచ్చింది కానీ 77లో ఎంఎల్ శిబిరంలో కూడా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు అనే ఒక అట్లాగే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఇవాళ చాలా ప్రధానంగా ఉన్న పార్టీ ముఖ్యంగా ఉత్తరాదిలో బీహార్లో కానీ ఢిల్లీలో కానీ ఈ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనే ఒక కొత్త నాయకుడు వచ్చాడు 1975లోనే 75 నుంచి 77 మధ్యనే ఇందిరాగాంధీ ఫాసిజం అమలవుతున్నది కాబట్టి ఇందిరా వ్యతిరేక ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలి ఇందులో ఆర్ఎస్ఎస్ నుంచి నక్సలైట్ల వరకు అందరినీ ఆమె వ్యతిరేకిస్తుంది కాబట్టి అందరినీ ఆమె శత్రువులుగా చూస్తుంది కాబట్టి అందరినీ జైళ్లలో పెట్టింది కాబట్టి వీళ్ళందరితో కలిపి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేయొచ్చు మనందరం కలిపి ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేద్దాము అని ఎమర్జెన్సీలో ప్రకటించాడు ఎమర్జెన్సీ తర్వాత ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన
ఏర్పాటు 13 పార్టీల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన కూడా ఎన్నికల రాజకీయాల వైపు చూస్తూ వచ్చాడు. సరిగ్గా అప్పుడే అంటే దేశంలోని ఎంఎల్ బృందాలలో ఆలోచనలుట్లా మారుతూ వస్తున్నాయి అనడానికి 77 78 ఒక సూచిక. అదే సమయంలో సిఓసి అంతకుముందు సిఓసి గా ఉన్నది ఎమర్జెన్సీ కాలంలో మళ్ళీ విచ్ఛిన్నమైపోయింది, సంబంధాలు పోయాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి సీతారామయ్య గారు, కేజీ సత్యమూర్తి గారు, మావిడ అప్పలసూరి గారు, రౌఫ్ గారు వీళ్ళ నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అనే ఒక కమిటీ మనం మొదలు ఆంధ్రప్రదేశ్ లో విప్లవ ఉద్యమాన్ని నిర్మిద్దాం. నిర్మించి దీన్ని ఉదాహరణప్రాయంగా చూపెట్టి ఇది ఆదర్శంగా నిలిస్తే ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళే వస్తారు, అప్పుడు ఐక్యత కోసం ఆలోచిద్దాం. కనుక మొదలు మనం ఇక్కడ ఒక విప్లవోద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమాన్ని, ఒక ప్రజా బంధాను నిర్మిద్దాం అని నాగపూర్లో 1977 ఒక సమావేశం, ఒక ప్రాంతీయ సమావేశం జరిగింది. ఆ ప్రాంతీయ సమావేశంలో ఒక సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్ అంటారు, ఇవాళ అచ్చయి దొరుకుతూ ఉన్నది, అది గతాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కోసం బాటలు వేద్దామని ఒక ఆత్మవిమర్శన నివేదిక రాసుకున్నారు. ఆ ఆత్మవిమర్శన నివేదికలో చారుమంజారు చేసిన పొరపాట్ల గురించి, నక్సల్ బరీ పందాలో జరిగిన పొరపాట్ల గురించి మాట్లాడుకొని ప్రజా పందాలోకి పోవాలి, ప్రజా సంఘాలు పెట్టాలి, ప్రజా సంఘాల ద్వారానే ప్రజల ఆర్థిక డిమాండ్లతో సమీకరించడం ద్వారానే వాళ్లను రాజకీయ డిమాండ్ల దగ్గరికి తీసుకుపోవాలి, అక్కడి నుంచి గెరిల్లా నిర్మాణాలు, ప్రజా సైన్య నిర్మాణాల దగ్గరికి పోవాలి అని సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్. నిజానికి ఇది కొత్త విషయం కూడా కాదు, ఇది అమల్లోకి చేశారు 1970 రచయితలలో పనిచేయడానికి ఒక విప్లవ రచయితల సంఘం ఏర్పాటు చేశారు, కళా బృందాలలో పనిచేయడానికి ఒక జననాట్య మండలి ఏర్పాటు చేశారు, విద్యార్థులలో పనిచేయడానికి ఒక రాడికల్ విద్యార్థి సంఘం 1975 ఏర్పాటు చేశారు, ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25-26 తేదీలలో రాడికల్ యువజన సంఘం ఏర్పడవలసింది, మొదటి మహాసభ జరగవలసింది, ఎమర్జెన్సీ వల్ల అవి జరగలేదు. కనుక ఈ తీర్మానంతో 1977 తర్వాత మళ్ళీ రాడికల్ యువజన సంఘం ఏర్పాటు చేశారు, రైతు కూలి సంఘం ఏర్పాటు చేశారు, సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పాటు చేశారు, అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేశారు. వీటి ఫలితంగా కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు ఒక వెల్లువలాగా వచ్చాయి. కరీంనగర్, ఆదిలాబాద్లో భూస్వామ్యం చాలా ఎక్కువగా అమల్లో ఉంది. ముఖ్యంగా అనేక గ్రామాల్లో వెలమ దొరల దొరతనం, మధ్యయుగాల నాటి దొరతనం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఏ భూస్వామ్యాన్ని ఎదిరించిందో అటువంటి భూస్వామ్యం మళ్ళీ కరీంనగర్ జిల్లాలో కొనసాగి కరీంనగర్, ఆదిలాబాద్ వ్యతిరేక పోరాటాలు పెల్లుబుకాయి. వీటితో పాటుగా రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘాలు గో టు విలేజ్ అనే ఒక క్యాంపెయిన్ తీసుకుంది. గ్రామాలకు తరలండి, గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో ప్రజలను కదిలించి, గ్రామాలలో ప్రజలను వాళ్ళ సమస్యల మీద సంఘటన చేసి, తద్వారా రైతు కూలి సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు ఏర్పాటు చేసి వాటిని మరింత ఉన్నత దశకు ఎదిగిస్తూ అంతిమంగా ప్రజా సైన్యం వైపు తీసుకోవాలి. తద్వారానే భారతదేశంలో విప్లవం కింది నుంచి, పునాది నుంచి బలోపేతమైన ఉద్యమం అవుతుంది అని ఒక, తద్వారా అనేక ప్రజా పోరాటాలు జరిగాయి. రైతాంగంలో, గిరిజనులలో, స్త్రీలలో, విద్యార్థులలో, యువజనులలో, కార్మిక వర్గంలో, బొగ్గుగని కార్మికులలో, మధ్యతరగతిలో అనేక పోరాటాలు జరుగుతూ వచ్చాయి. వీటిలో భాగమే జగిత్యాల జైత్రయాత్ర పేరుతో 1978 సెప్టెంబర్ 8 నాడు జగిత్యాలలో జరిగిన ఒక మహాప్రదర్శన. 30,000 మంది అనేక గ్రామాల నుంచి వచ్చిన రైతు కూలీలు అక్కడ పాల్గొని, తద్వారా ప్రభుత్వం వెంటనే నిర్బంధం ప్రకటించి జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఎవరినైనా కనబడితే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చే ఒక స్థితి వచ్చింది. వీటి ఫలితంగా జగిత్యాల జైత్రయాత్ర కానీ, ఈ రైతాంగ పోరాటాలు కానీ చూసి అనేక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ దగ్గరికి, మీరు ఎట్లా ఈ పోరాటాలు నిర్మిస్తున్నారు, మీరు ఎట్లా ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు, ఇంత ప్రజా పునాది ఎట్లా నిర్మాణం అవుతున్నది అని కొత్త అభ్యర్థనలు రావడంతో 1980 ఏప్రిల్ 22 భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనిస్ట్ పీపుల్స్ వార్ అనే ఒక కొత్త సంస్థ, ఎంఎల్ శిబిరంలో ఒక కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. ఈ సంస్థ గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్ అని 1981 ఒక పత్రం తయారు చేసింది. అప్పటిదాకా అనేక ఎంఎల్ పార్టీలు అటు పార్లమెంటరీ పందాలోకి పోయినవైనా, లేదా పార్లమెంటరీ పందా కాకుండా సాయుధ పోరాటాన్ని నడుపుతున్నవైనా, ప్రజా సైన్యాన్ని నిర్మించడం ఎట్లా, ఎక్కడ ప్రజా సైన్యాన్ని నిర్మించాలి, ప్రజలను సంఘటితం చేస్తున్నారు, ఉద్యమాలు నడుపుతున్నారు, లేదా ఇద్దరితో, ముగ్గురితో, 10 మందితో దళాలు నిర్వహిస్తున్నారు, ఆయుధాలు కూడా ఇస్తున్నారు,
का प्रजा सैन्य निर्मित प्रजा सैन्य निर्माणा की प्रजा सैनिया की शिक्षण एक्वाली इटंट आलोचन दादापू ले गेरिल्ला जोन पर्स्पेक्टिव अटंती आलोचन करीम नगर आदिलाबाद पोराटाल मीद जरूरत निर्बंध नीचे तपाले वनक रिट्रीट का उपसंहरी अवकाश का दंडकारण्य रिट्रीट अवकाश मतमे का प्रजा सैन्य निर्माण प्रजा सैन्य शिक्षण जरपचु नूतन प्रजास्वामिक विप्लवाबड़न प्राता जरूताई देश में वनक बड़ी प्राता अटवी प्राता कड़ी प्रारंभ कावाली दंडकारण्य पोवाली अने गेरिल्ला जोन पर्स्पेक्टिव సరిగ్గా అదే సమయంలో ఇతర పార్టీల గురించి కూడా కొంత క్లుప్తంగానే దానికి ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను ఇంకొక రెండు మూడు స్లైడ్స్ కన్నా ఎక్కువలేవు ఇతర పార్టీల విషయానికి వస్తే సిపిఐఎంఎల్ సత్యనారాయణ సింగ్ ఇటువంటి వైఖరులు తీసుకుంటున్నదని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు చంద్ర పుల్లారెడ్డి గారు ఆయన నుంచి వేరైపోయి తాను స్వతంత్రంగా అప్పుడు విమోచనానికి దానికి వ్యక్తుల పేర్ల మీద పార్టీలు ప్రచారం కావడం అంత మంచిదేమీ కాదు అందువల్లనే విమోచనాన్ని పార్టీ పత్రిక వచ్చేది సిపిఐఎంఎల్ విమోచన అని దాన్ని పిలిచేవాళ్ళు చెండ పుల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక పార్టీ నడుస్తూ వచ్చింది ఈ ఎనభైలలోనే 84-85లో ఆ పార్టీలో మొదటిసారి ఒక చీలిక వచ్చి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అని ఏర్పడింది కొన్ని రాజకీయ కారణాలున్నాయి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి కొన్ని సాంకేతిక కారణాలున్నాయి కారణాలు ఏమైనప్పటికీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏర్పడింది అదే సమయంలో కేరళలో కే వేణు అనే ఒక అంతకుముందు నక్సల్బరీ కాలంలో విద్యార్థిగా ఉండి నక్సల్బరి రాజకీయాల వైపు ఆకర్షితుడై జైలుకు కూడా వెళ్ళి బయటికి వచ్చిన కే వేణు నాయకత్వంలో సెంట్రల్ రీఆర్గనైజింగ్ కమిటీ అనే పేరుతో సిపిఐఎంఎల్ సిఆర్సి అని ఒక సంస్థ పనిచేయడం ప్రారంభించింది కేరళలో అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేసింది విద్యార్థుల్లో యువజనుల్లో ఆదివాసుల్లో రచయితలలో అది కూడా చాలా విస్తృతమైన సంస్థగా మారింది అదే సమయంలో ఎంసీసీ బీహార్ బెంగాల్లో కూడా ఒక పెద్ద సంస్థగా మారుతూ వచ్చింది అదే సమయంలో బీహార్ బెంగాల్లోనే సిపిఐఎంఎల్ పార్టీ యూనిటీ అనే ఒక సంస్థ నిజానికి ఇది 1969 తర్వాత 69-70ల తర్వాత నిర్బంధంలో కకావికలైపోయి సెకండ్ సిసి అని ఒకటి ఏర్పడింది సిపిఐఎంఎల్ సెకండ్ సెంట్రల్ కమిటీ అని దానికి కొనసాగింపుగా సిపిఐఎంఎల్ పార్టీ యూనిటీ అనేది ఒకటి ఏర్పడింది ఇటువంటి ఒక 5-6 బృందాలు దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ వచ్చాయి సరిగ్గా అప్పుడే ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం పోలీసు నిర్బంధం మాత్రమే కాకుండా ప్రైవేటు సైన్యాల ద్వారా భూస్వామ్య శక్తులు ప్రైవేటు సైన్యాలను తయారు చేయడం ఆ ప్రైవేటు సైన్యాలకు పోలీసులు సహకరించడం తద్వారా ఉద్యమాన్ని మట్టుబెట్టాలి తద్వారా ఉద్యమ నాయకులను మట్టుబెట్టాలి అనే ఆలోచన అన్ని చోట్ల అన్ని పోరాట ప్రాంతాల్లోనూ వచ్చింది బీహార్లో చాలా ఎక్కువగా వచ్చి ఒక వర్గ పోరాటాన్ని కుల పోరాటాల స్థాయికి కుదించే ప్రయత్నం జరిగింది సాధారణంగా ఎంఎల్ పార్టీ వెనుక అది ఎంసీసీ కావచ్చు అది పార్టీ యూనిటీ కావచ్చు అది లిబరేషన్ కావచ్చు ఈ పార్టీల వెనుక సంఘటితమైన వాళ్ళు ఎక్కువ మంది దళితులు ఎక్కువ మంది వెనుకబడిన కులాల వాళ్ళు వెనుకబడిన కులాల్లో కూడా పేద వీళ్లకు వ్యతిరేకంగా చాలా వరకు భూస్వాములు భూమిహార్లు అనే పేరుతో ఉండే బ్రాహ్మలు కావచ్చు లేదా రాజపుతులు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో జహానాబాద్ లాంటి చోట గయా లాంటి చోట ఔరంగాబాద్ లాంటి చోట కూర్మీలు యాదవులు కూడా భూస్వాములుగా ఉన్నారు కొంతమంది అందువల్ల ఈ నాలుగు కులాల వాళ్ళు రాజపుతులు బ్రాహ్మలు యాదవులు కూర్మీలు ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు రాజపుతులు కుమార్ సేన సన్లైట్ సేన కృషక్ సంఘ్ అనే పేరుతోనూ భూమిహార్లు బ్రహ్మర్షి సేన సవర్ణ లిబరేషన్ ఫ్రంట్ పేరుతోనూ యాదవులు లోరిక్ సేన పేరుతోనూ కూర్మీలు భూమిసేన పేరుతోనూ గ్రామీణ ప్రాంతాల మీద ముఖ్యంగా దళిత వాడల మీద దాడి చేయడం గ్రామాల గ్రామాలను వాడలకు వాడలను తగలబెట్టడం మూకుమ్మడి హత్యాకాండలు జరపడం స్త్రీలను స్త్రీల మీద అత్యాచారాలు చేయడం పసిపిల్లలను కూడా చంపడం అటువంటి అనేక కార్యక్రమాలు సాగించారు అందువల్ల దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్లో ఇది ఎక్కువగా జరిగింది బెంగాల్ బీహార్ సరిహద్దుల్లో ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా నల్లదండు పేరుతో ఫియర్ వికాస్ పేరుతో 1980లలోనే ఇటువంటి ప్రైవేట్ సైన్యాల ఏర్పాటు కూడా ప్రారంభమైంది ఒకవైపు పోలీసు దాడిని ఎదుర్కోవడం రెండో వైపు ప్రైవేట్ సైన్యాల దాడిని ఎదుర్కోవడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండడం
విప్లవోద్యమం క్రమక్రమంగా విజృంభిస్తున్న దశలో 1990లు వచ్చాయి, కొత్త సవాళ్లు వచ్చాయి. 1990లు మీ అందరికీ తెలుసు, కేవలం మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమానికి మాత్రమే కాదు, మొత్తంగా ప్రజా ఉద్యమాల ముందరని మూడు ముఖ్యమైన సవాళ్లు వచ్చాయి. మొదటిది ప్రపంచీకరణ సవాళ్ళు. నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాల వల్ల సమాజం మొత్తం బాగుపడిపోతుంది అని ఒక ప్రచారం చేశారు, కానీ చాలా స్పష్టంగా పిడికెడు మందికే ఆ ఫలితాలు అందుతాయి. ఈ పిడికెడు మందిలో పాత ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, పైనుంచి బొట్లు బొట్లుగా జారిపడుతుంది, అభివృద్ధి అనేది పోయింది. ఇప్పుడు మధ్యతరగతిలో ఒక ఉన్నత వర్గాన్ని తయారు చేసి వాళ్లకు ప్రపంచీకరణ ఫలాలు అందిస్తాము అని ప్రపంచీకరణ శక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందువల్ల ప్రధానమైన దెబ్బ ఎంఎల్ మూమెంట్కి ఎంఎల్ ఉద్యమానికి తగిలిన దెబ్బ. అంతవరకు ఎంఎల్ ఉద్యమంలో ఆశాజ్యోతిని చూస్తూ వచ్చిన మధ్యతరగతి వర్గాలలో ఉన్నత తరగతి ప్రపంచీకరణ వైపు ప్రయాణం ప్రారంభించింది. పట్టణాలలో రచయితలలో మేధావి బృందాలలో కళాకారుల్లో అప్పటి వరకు నక్సలైట్ ఉద్యమానికి సమర్థకులుగా ఉన్నవాళ్ళు, సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు ప్రపంచీకరణ ఫలితాలను ఎంతో కొంతగా అనుభవిస్తూ ప్రపంచీకరణ వల్ల సంస్కృతిలో వచ్చిన ఒక మార్పు విప్లవోద్యమానికి ఎంఎల్ ఉద్యమానికి దూరం కావడం ప్రారంభించాం. ఇది ఒక సవాల్. రెండో సవాల్, 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. మీ అందరికీ తెలుసు 1980ల మధ్య నుంచే దేశంలో ఒక మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రథయాత్రలు నడుపుతూ వచ్చాడు అద్వానీ. ఆ రథయాత్రలు ఎక్కడికి వెళ్తే అక్కడ రక్తపు ప్రవాహాలు, రక్తపు పేర్లు మారాయి. ఈ రక్తపు పేర్ల ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశ పార్లమెంటరీ రాజకీయాలలో ఒక ప్రబల శక్తిగా మారుతూ వచ్చింది, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలను భయపెట్టి. 92 డిసెంబర్ 6 నాటికి అది చాలా భయంకరమైన, దారుణమైన, కుట్రపూరితమైన శక్తిగా మారి సరిగ్గా ఆ సమయానికి అధికారంలో ఉన్న పివి నరసింహారావు ఒకవైపు ప్రపంచీకరణ తెచ్చి మరొక వైపు అతి భయంకరమైన హైందవ బ్రాహ్మణ్య వేయి పడగలు వంటి నవలను అనువాదం చేసిన పివి నరసింహారావు తాను మౌనం ద్వారా ఒకవైపు బాబ్రీ మసీద్ కూలిపోతూ ఉంటే, బాబ్రీ మసీద్ కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఏ చర్యలు తీసుకోకపోతే ప్రధానమంత్రిగా మాట్లాడవలసిన, అడ్డుకోవలసిన స్థితిలో ఉన్నవాడు మౌనం ద్వారా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు. ఈ మతోన్మాదం దేశ ప్రజల మధ్య ఒక విద్వేషాన్ని, సరిగ్గా మనం గత సమావేశంలో చెప్పుకున్నాం, ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 1920లలో 30లలో అతి ఎక్కువ మంది అందులో ఉన్నవాళ్ళు ముస్లిం. క్రమక్రమంగా ముస్లింలు ఆ ప్రధాన స్రవంతి కమ్యూనిజం నుంచి దూరం అవుతూ వచ్చారు. మళ్ళీ ఈ కమ్యూనలిజం ఒక శక్తిగా మారిన తర్వాత మొత్తంగా సమాజం అంటేనే, ప్రగతిశీల శక్తులు అంటేనే, సమాజంలోకి వెళ్ళడం అంటేనే భయపడి ఒక కవి రాసినట్టు అంతకంతకు తమలోకి ముడుచుకుపోయి తమలో మతోన్మాదాన్ని ప్రేరేపించే శక్తులనే తమ సేవియర్లుగా, తమ రక్షకులుగా చూసే ఒక స్థితి. ఇది మరొక సవాల్ వచ్చింది. మూడో సవాల్, ప్రభుత్వం రెచ్చగొట్టింది కొంత, పాలక వర్గాలు రెచ్చగొట్టింది కొంత, కమ్యూనిస్టులు మార్క్సిస్ట్ లెనినిస్టులు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, పట్టించుకోవలసినంతగా పట్టించుకోకపోవడం వల్ల కొంత అస్తిత్వవాద ఉద్యమాలు తలెత్తి, ఈ అస్తిత్వవాద ఉద్యమాలు ఎంఎల్ ఉద్యమం మీద ఒక కంప్లైంట్తో, ఒక ఫిర్యాదుతో మీరు మాకు చేయవలసింది చేయలేదు అని ఒక శత్రుపూరిత వైఖరి తీసుకున్నాయి. ఈ శత్రుపూరిత వైఖరిని ఆకర్షించడానికి, బుజ్జగించడానికి, తమ వైపు లాక్కోవడానికి పాలక వర్గాలు ప్రయత్నించాయి. వాళ్లను మళ్ళీ తిరిగి హక్కున చేర్చుకోవడం ఎట్లా అనేది ఎంఎల్ ఉద్యమం ముందర ఒక పెద్ద సవాల్గా నిలిచింది. ఈ మూడు సవాళ్లు 1990లలో ప్రారంభమై ఇవాళ దాకా కొనసాగుతూ ఉన్నాయి. సరిగ్గా ఈ సవాళ్లు మొదలైనప్పుడే దేశంలో నక్సలైట్ ఉద్యమ శక్తుల మీద, నక్సలైట్ ఉద్యమ శక్తులలోనూ సమరశీల శక్తుల మీద మరింత నిర్బంధం పెరిగింది. 1992లోనే పీపుల్స్ వార్ మీద మొదటిసారి నిషేధం మొదలైంది. పార్టీ మీద మాత్రమే కాదు, పార్టీ సాయుధ పార్టీ కాబట్టి నిషేధం విధించడానికి ఒక అర్థం ఉండొచ్చు, కానీ విద్యార్థి సంఘం మీద, యువజన సంఘం మీద, గణికార్మిక సమాఖ్య మీద, రైతుకూలి సంఘం మీద కూడా నిషేధం విధించాలి. మొత్తంగా ప్రజా ఉద్యమాలు ఉండడానికి వీలు లేదు అనే ఒక స్థితి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చింది.
ఈ బ్యాన్ ఆ తర్వాత ఎంసీసీ మీద పట్టింది, పియూ మీద వచ్చింది, అట్లా అన్ని పార్టీ సమరశీల పార్టీలన్నిటి మీద బ్యాన్ వచ్చింది. అదే సమయంలో 1992లోనే 7 వేరు వేరు ఎంఎల్ పార్టీలు కలిసి ఒకవైపు పీపుల్స్ పార్ నిషేధమైంది, మరొకవైపు 7 ఎంఎల్ పార్టీలు కలిసి ఒక ఐక్యమై మొదటిసారి చాలా ఒక ఆశావహమైన ఐక్యం 7 పార్టీలు ఏకమై సిపిఐఎంఎల్ జనశక్తి అని ఒక పార్టీ ఏర్పడింది. యూసీసీఆర్ఎంఎల్ కూడా దీనిలో భాగమైంది. సిపిఐఎంఎల్ జనశక్తి సిపిఐఎంఎల్ విమోచన అందులో భాగమైంది. ఇవన్నీ కలిసి సిపిఐఎంఎల్ జనశక్తి అప్పుడే 95లోనే చాలామంది అగ్రనాయకులు జైలు పాలయ్యారు. చాలామంది అగ్రనాయకులు జైలు పాలయ్యారు. సిపిఐఎంఎల్ జనశక్తి ఏర్పడిన సిపిఐఎంఎల్ జనశక్తి మార్చి 95లో ఒక అంతర్జాతీయ సెమినార్ నిర్వహించింది. ఈ దేశంలో విప్లవం ఎట్లా జరగాలి, పీపుల్స్ ఫార్ మీద నిషేధం ఉన్నప్పటికీ జైల్లో ఉన్న ముగ్గురు నాయకులు శాఖమూరి అప్పారావు, ఆ తర్వాత ఇద్దరు ఎన్కౌంటర్లో గూటకపు ఎన్కౌంటర్లో హత్య చేయబడ్డారు, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, ఆ ముగ్గురు తాము పీపుల్స్ ఫార్ ప్రతినిధులుగా ఈ సెమినార్కు అంతర్జాతీయ సదస్సుకు ఒక పత్రం పంపించారు. ఆ పత్రం ఒక రకంగా మొత్తంగా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న చరిత్రలో ఒక కీలకమైన పత్రం. స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అండ్ మార్క్సిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ రెజల్యూషన్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. అందులో మతోన్మాదం, కులం, పార్లమెంటరీ విధానం ఇటువంటి ఒక 6 ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. చైనాకు భిన్నమైనవి. చైనాలో ఒక కేంద్రీకృత అధికారం లేదు, కేంద్రీకృత రవాణా వ్యవస్థ లేదు, కేంద్రీకృత సమాచార వ్యవస్థ లేదు. భారతదేశంలో అవన్నీ ఉన్నాయి. చైనాలో పార్లమెంటరీ విధానం లేదు, భారతదేశంలో ఉంది. కనుక చైనా విప్లవాన్ని యథాతథంగా ఇక్కడ అనుకరించలేము, ఇక్కడ కొత్త సూత్రాలు కనిపెట్టాలి, సృజనాత్మకంగా ఉండాలి అని ఈ పత్రం చెప్పింది. అది ఒక రకంగా ఒక కొత్త ముందడు. ఇదే కాలంలో పీపుల్స్ వాక్ ఇంకా ముందరికి వచ్చి దండకారణ్యంలో, ఇంతకుముందే చెప్పాను గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్, దండకారణ్యంలో ఇంకా ఎక్కువ ప్రాంతాలకు వ్యాపించింది. ఛత్తీస్గఢ్ ప్రారంభమైనదేమో గోదావరిని దాటి గోదావరి దాటితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా 3 రాష్ట్రాలు ఉండేవి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్గా ఏర్పడి 4 రాష్ట్రాలు అయ్యాయి. ప్రారంభించినప్పుడు కేవలం 40 మంది కార్యకర్తలు 7 దళాలుగా సిరంచలోకి, గడ్చిరోలిలోకి ఒక దళం, బస్తర్లోకి 3 దళాలు, కోరాపుట్లోకి 2 దళాలు వెళ్ళాయి. అటువంటి 40 మంది వెళ్ళిన వాళ్ళు మొదట వెళ్ళినప్పుడు కేవలం చైతన్యం కల్పించడానికి, వైద్యులుగా పనిచేయడానికి, ఉపాధ్యాయులుగా పనిచేయడానికి, ఆ ప్రాంతాన్ని సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళు క్రమక్రమంగా బీజ రూపపు ప్రజాసైన్యం అయ్యారు. స్థానికంగా అనేక ప్రజా సంఘాలు ఏర్పరిచారు. ఆదివాసులను సమీకరించారు. ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన ఏర్పరిచారు. ఇటీవలనే అరుంధతి రాయ్ ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చి 100,000 మంది సభ్యులు ఉన్న మహిళా సంఘం, బహుశా ప్రపంచంలోనే ఎటువంటి చోట కూడా లేదు ఇక్కడ ఉన్నది అని రాసింది. అటువంటి ఒక విశాలమైన కృషి దండకారణ్యంలో జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే 1995లో ఈ పత్రం రాస్తున్నప్పుడే అసలు మనం చేయవలసిన పని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా. పాలక వర్గాలు ఒక అభివృద్ధి నమూనా చెప్తూ ఉన్నాయి, మనం చేయవలసిన పని ఒక ప్రత్యామ్నాయ ప్రజల అభివృద్ధి నమూనా చెప్పడం. కనుక ఇక్కడ దండకారణ్యంలో బీజరూపమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రవేశపెడదాం. అక్కడ స్థిర వ్యవసాయం తెలియదు, పోడు వ్యవసాయం ఉండేది, స్థిర వ్యవసాయం ప్రవేశపెట్టారు. చిన్న పరిశ్రమలు ప్రవేశపెట్టారు. నిరక్షరాస్యత ఉండేది, పాఠశాలలు తెరిచారు. అనారోగ్యం ఉండేది, మలేరియా వచ్చేది, వైద్యం ప్రవేశపెట్టారు. అట్లా ఒక రకంగా కొత్త ప్రభుత్వ అధికారాన్ని, కొత్త మొదట వాటిని పీపుల్స్ రెవల్యూషనరీ కమిటీ అన్నారు, విప్లవ ప్రజా కమిటీలు అన్నారు. ఆ క్రమంలో ఒక 5-6 ఏళ్ళు గడిచిన తర్వాత వాటిని జనతన సర్కార్ పేరుతో, జనతన సర్కార్లు గ్రామ ప్రాంతంలో ఉంటాయి, ఏరియా ప్రాంతంలో ఉంటాయి, డివిజన్ ప్రాంతంలో ఉంటాయి, జోన్ ప్రాంతంలో ఉంటాయి. ఇవాళ 4 అంచెల జనతన సర్కార్లు ఏర్పడ్డాయి. జనతన సర్కార్ల ద్వారా స్థానిక పాలన, మామూలుగా మన పత్రికలు రాస్తూ ఉంటాయి ప్రత్యామ్నాయ పాలన నడుపుతూ ఉన్నారని, ప్రత్యామ్నాయ పాలన అక్కడ నడపాలి అని సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఆలోచన ప్రారంభించింది. ఈ క్రమంలోనే దానివైపు మరింత ఎక్కువ మంది ఆకర్షితులు కావడం ప్రారంభమై 1998లో బీహార్ బెంగాళ్ళ నుంచి పార్టీ యూనిటీ వచ్చి
సిపిఐఎంఎల్ పీపుల్స్ వారితో కలిసిపోయి అప్పుడు 2000 నుంచి 2014 దాకా చివరి స్లైడ్లోకి వచ్చాం. సరిగ్గా అప్పుడే 2001లో న్యూయార్క్లో వాషింగ్టన్ వరల్డ్ కమర్షియల్ టవర్స్ మీద ఒక దాడి జరిగింది. ఆ దాడిని సాకుగా తీసుకొని అమెరికా ప్రపంచవ్యాప్తంగా వార్ ఆన్ టెర్రర్ అని ప్రకటించింది. వార్ ఆన్ టెర్రర్ అని ప్రకటించి నేను వార్ ఆన్ టెర్రర్ మాత్రమే కాదు మీ మీ దేశాలలో కూడా వార్ ఆన్ టెర్రర్ ప్రకటించాలి అని అమెరికా తాను టెర్రరిస్టుల జాబితాలో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ని చేర్చింది. చేర్చడం వల్ల భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా పీపుల్స్ వార్ మీద నిషేధం ప్రారంభమైంది. ఈ నిషేధం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వరకు మాత్రం చంద్రబాబు నాయుడు అప్పటికి 10 సంవత్సరాలుగా నడిపించిన ఒక నిరంకుశ పాలన వల్ల 2003-04లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల నినాదాల్లో నక్సలైట్లతో చర్చలు జరపాలి అనేది ఒక నినాదమైంది. నిషేధం ఉన్న వాళ్లతో చర్చలు జరపాలి అనే ప్రజలు అడగడం ప్రారంభమైంది. అప్పుడు వార్తాపత్రిక ప్రజల నాడి ఏమిటి అనే ఒక సర్వే నిర్వహిస్తే వేలాది మంది వార్తకు రాశారు ఈ చర్చలు జరగవలసిందే. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 విషయాల మీద ప్రపంచ బ్యాంకు అప్పులు ఆయన కావాలంటున్నాడు నేను వద్దంటున్నాను, తెలంగాణ ఆయన వద్దంటున్నాడు నేను కావాలి ఇస్తానంటున్నాను, నక్సలైట్లతో చర్చలు ఆయన వద్దంటున్నాడు నేను ఇస్తాను అని 3 అంశాల మీద కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు మొదటి దఫా జరిగాయి, 2వ దఫా జరగలేదు. చర్చల గురించి ఒక వివరంగా మాట్లాడుకోవాల్సిన ఇవాళ సమయం లేదు మనకు. కానీ చర్చల వల్ల మొదటిసారి ప్రజా జీవితంలోకి, అంతవరకు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు, వాళ్ళు అడవిలో ఉంటారు, వాళ్ళ సమాజం గురించి ఏం తెలుసు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు అక్కడో యాక్షన్ ఇక్కడో యాక్షన్ చేస్తారు, వాళ్ళకేం తెలుసు అని అన్నారు. కానీ వాళ్ళు 11 రోజులు మంజీరా అతిథి గృహంలో ఉంటే వేలాది మంది వాళ్ళని వెళ్ళి కలిశారు. సరిగ్గా ఆ సమయంలో పత్రికలే రాశాయి ఆనాటి ముఖ్యమంత్రి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆయనటి ముఖ్యమంత్రిని కలవడానికి ఎంతమంది వచ్చారో అంతకు 100ల రెట్ల మంది మంజీరా అతిథి గృహంలో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. కేవలం చూడడానికి వేలం వెర్రిగా కాదు, మా సమస్యలు పరిష్కరించండి అని 30,000 పిటిషన్లు వాళ్ళకి ఇచ్చారు. భార్యాభర్తల తగాదాల దగ్గర నుంచి ఆస్తి తగాదాల దాకా మీరే అంటే వాళ్లకు సాధికారత ఉన్నది అని రుజువైంది. దీని తర్వాత సరిగ్గా ఈ చర్చలు జరుగుతున్నప్పుడే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఎంసీసీ ఐక్యమయ్యారు. ఈ ఐక్యత ద్వారా సిపిఐ మావోయిస్ట్ అనే పార్టీ ఏర్పడింది. మంజీరా అతిథి గృహంలోనే వాళ్ళు ఈ ప్రకటన చేశారు, మేము సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడ్డాము. అంటే ఇది దేశవ్యాప్త పార్టీ అయింది. ఒకప్పుడు నక్సల్ బరి అనే ఒక గ్రామంలో ప్రారంభమైన ఉద్యమం ఇవాళ 16 రాష్ట్రాల ఉద్యమం అయింది. కనుక దీన్ని ఇంకా అణిచివేయక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చి 2006లో మన్మోహన్ సింగ్ చాలా స్పష్టంగా 13 రాష్ట్రాల నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో టుడే సింగిల్ బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఎవర్ ఫేస్డ్ బై ద కంట్రీ ఈజ్ నక్సలైట్స్ అని ప్రకటించాం. కనుక అంటే ఒకవైపు నక్సలైట్లు మాత్రమే ఇవాళ ప్రత్యామ్నాయంగా ఉన్నారు అనేది 2005-2006 నాటికి రుజువైంది. సరిగ్గా అప్పుడే సెజ్ల విధానం వచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ విధానం వచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రదర్శన జరిగితే ఆ ప్రదర్శనలో పాల్గొంటూ మాజీ ప్రధాని బీపీ సింగ్ స్వయంగా నాకు వయసు ఉడిగిపోయింది కానీ సెజ్ వంటి విధానం, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వంటి విధానం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యతిరేకిస్తున్న ఏకైక శక్తి మావోయిస్టులు మాత్రమే, నా శక్తి ఉంటే నేను వాళ్ళలో కలిసి ఉండేవాడిని అని జంతర్ మంతర్ దగ్గర ప్రకటించాడు. ఆయన మాత్రమే కాదు, గాంధీయవాదులు, సోషలిస్టులు, సర్వోదయవాదులు అందరూ కూడా ఈ దేశంలో నిజమైన ప్రత్యామ్నాయంగా ఒక నక్సలైట్ పార్టీయే, మావోయిస్ట్ పార్టీయే ఆవిర్భవిస్తున్నది అని మాట్లాడడం ప్రారంభించారు. దాన్ని ధ్వంసం చేయడానికి, దాని మీద బీభత్సం వ్యాపింపజేయడానికి సల్వాజుడు అని దండకారణ్యంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని, ఎట్లాగైతే అక్కడ బ్రహ్మర్షి సేన, సన్లైట్ సేన, లోరిక్ సేన వచ్చాయో ఇక్కడ అది ప్రారంభించారు. 2005లో ప్రారంభించారు. 2010 నాటికి కూడా అది తాను అనుకున్న ఫలితం సాధించలేకపోయింది. లక్షలాది మందిని నిర్వాసితులను చేసింది, వేలాది మందిని హత్య చేసింది, వేలాది మంది స్త్రీల మీద అత్యాచారం చేసింది. కానీ ఉద్యమాన్ని అణిచివేయలేకపోయింది. అది
2011లో సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత సల్వాజులం చట్ట వ్యతిరేక సంస్థని ప్రకటించిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ అని మరొక విధానం ఇవాళ అమలవుతున్నది. ఇది ఒక నడుస్తున్న చరిత్ర. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో నిజానికి ఈ కాలంలో ఈ 50 ఏళ్ల కాలంలో ఇతర పార్టీల గురించి కూడా చెప్పవలసింది చాలా ఉంది, చాలా చెప్పలేదు నేను. సిపిఐ సిపిఎంల గురించి కూడా చెప్పవలసి ఉన్నది. కానీ నాకు ఇచ్చిన సమయంలో కమ్యూనిస్ట్ ఉద్యమ పురోగతి ఎట్లా ఉన్నది, కమ్యూనిస్ట్ ఉద్యమ ట్రాజెక్టరీ ఎట్లా ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేశాను. చివరిగా ఈ ఉద్యమ కాలం మీద ఎట్లాగైతే మొదటి 5 దశాబ్దాల గురించి 1 లక్ష పేజీల సాహిత్యం వచ్చిందని అన్నాను, ఈ 5 దశాబ్దాల గురించి కూడా దాదాపు అంత సాహిత్యం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం మీద 1969లోనే మోహన్ రామ్ అనే ఒక తమిళ జర్నలిస్ట్ రాసిన పుస్తకం దగ్గర ప్రారంభించి, మావోయిజం ఇన్ ఇండియా అని మనోరంజన్ మొహంతి రాసిన పుస్తకం దగ్గర ప్రారంభించి ఇవాళ్ళకి దాకా గడిచిన 5 దశాబ్దాలలో నక్సలైట్ ఉద్యమం మీద 200 పుస్తకాలు వచ్చుంటాయి. 2004 నుంచి ఇప్పటి వరకు మావోయిస్ట్ ఉద్యమం మీద, దండకారణ్యం మీద, సల్వాజుడు మీద 200 పుస్తకాలు వచ్చుంటాయి. ఆ వివరాలన్నీ ఇవ్వలేదు కానీ ప్రధానమైన పుస్తకాలు మొదటి దశ 69-80ల దాకా దశను తెలుసుకోవాలంటే సమర్సేన్ అనే ఫ్రాంటియర్ పత్రిక, ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చే వారపత్రిక, దాని సంపాదకుడు ఆయన, ఆయన కవి, ఆయన నాయక్, ఆయన సంపాదకుడుగా ఫ్రాంటియర్లో వచ్చిన నక్సల్బరీ గురించి వచ్చిన వ్యాసాలు వార్తలు కలిపి నక్సల్బరీ అండ్ ఆఫ్టర్ అని 2 వాల్యూమ్లు వేశారు. అది చాలా కీలకమైన పుస్తకాలు. అట్లాగే ఆ కాలపు పత్రిక, సిపిఐఎంఎల్ నడిపిన పత్రిక లిబరేషన్, సునీతి కుమార్ ఘోష్ సంపాదకత్వంలో లిబరేషన్లో వచ్చిన వ్యాసాల వార్తల సంకలనం 2 వాల్యూమ్లు వచ్చాయి. ఇవి కాకుండా సుమంత బెనర్జీ అనే నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నవాడు, సికింద్రాబాద్ మన ముషీరాబాద్ జైల్లో 2 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపినవాడు, జర్నలిస్టు, స్టేట్స్మెన్, విలేకరిగా పనిచేసినవాడు, ఆయన 1980లో ఇన్ ద వేక్ ఆఫ్ నక్సల్బరీ అని అద్భుతమైన పుస్తకం అప్పటిదాకా వచ్చిన కాలానికి మంచి చరిత్ర గ్రంథం ఆయన రాశాడు. ఇటీవలి కాలంలో ఇవన్నీ పాత దశకు సంబంధించినవి. ఇటీవలి కాలంలో సుదీప్ చక్రవర్తి రాసిన రెడ్ సన్ కానీ, సునీతి కుమార్ ఘోష్ రాసిన నక్సల్బరీ కానీ, సత్నాం రాసిన జంగల్నామా కానీ, గౌతమ్ నవలాఖ రాసిన డేస్ అండ్ నైట్స్ ఇన్ ద హాట్ల్యాండ్ ఆఫ్ రిబెలియన్ కానీ, యాన్ మిర్డాల్ రాసిన రెడ్ స్టార్ ఓవర్ ఇండియా కానీ, ఇంకా అటువంటి అనేక పుస్తకాలు ఈ చరిత్రను వివరిస్తాయి. నేను ముగించే ముందు కాంప్రిహెన్సివ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్ర 10-12 వాల్యూమ్లు వేస్తున్నారు. ఆ వాల్యూమ్లో ఒక వాల్యూమ్కి 67 నుంచి 96 దాకా నక్సలైట్ ఉద్యమ చరిత్ర అనే వ్యాసం నేను రాశాను. అది రాసేటప్పుడు ఒక చార్ట్ తయారు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వరకు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మళ్ళీ ఎట్లా కలిసాయి, కలయికలు, చీలికలు, అంతిమంగా ఇవాళ ఏ పార్టీలు ఉన్నాయని బహుశా అది కనబడకపోవచ్చు. అది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మొదటి నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి 67 నుంచి ఇవాళ దాకా ఇవాళ ఉపన్యాసం కోసం దాన్ని తాజాపరిచాను. అది ఒక చార్ట్, అటువంటి చార్ట్ దేశం మొత్తానికి చేయవలసి ఉంది. అది బహుశా చాలా పెద్ద పని, ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అనేక పార్టీలు ఏర్పడ్డాయి, ఆ పార్టీలు చీలాయి, ఆ పార్టీలు మళ్ళీ విలీనమయ్యాయి, కనుక అది చెప్పగలిగిన చరిత్ర కాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు నేను 1980ల నుంచి 2010 వరకు రాసిన ఉద్యమం మీద, 2008 వరకు ఉద్యమం మీద రాసిన వ్యాసాలన్నీ కళ్ళ ముందరి చరిత్ర అని ఒక పుస్తకం వేస్తున్నాను, ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ అనుకోండి. 80 నుంచి 2012 వరకు ఇంగ్లీష్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం గురించి రాసిన పుస్తకం ఒకటి, అండర్స్టాండింగ్ మావోయిస్ట్ అని వేస్తున్నాను. ఇవి కాకుండా చాలా పుస్తకాలు వచ్చున్నాయి, కనుక పుస్తకాల గురించి స్థూలంగా ఈ మాత్రం చెప్పి తప్పకుండా నాకే అసంతృప్తికరంగా మాట్లాడాను. నాకు తెలుసు చాలా 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 ఖాళీలు ఉన్నాయి, కానీ 2 గంటలు సమయం తీసుకున్నాం, 2 గంటల్లో చెప్పగలిగినంత చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే, అదనంగా చెప్పగలిగిన అంశాలు ఉంటే చెప్తాను. ఏమైనా ఈ ఉద్యమం 10,000 మంది అమరుల
బలిదానాలతో నిర్మాణమైన పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ప్రారంభించి ఇవాళ్ళ దాకా దాదాపు 10,000 మంది తమ ప్రాణాలు బలిపెట్టి ఈ ఉద్యమాన్ని నిర్మించారు. ఈ ఉద్యమం మీద మనకు విమర్శలు ఉండొచ్చు, తీవ్రమైన వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఆ త్యాగ నిరతి బహుశా ఈ దేశంలో ఇవాళ కొనసాగుతున్న పద్ధతిలో ఒక వార్డు మెంబర్ ఎంత సంపాదించుకుంటున్నాడు, రాష్ట్రపతి దాకా ఎట్లా కుంభకోణాల మయమై ఉన్నారు, అటువంటి స్థితిలో ప్రాణాలు బలిపెట్టి 10,000 మంది మన సోదరులు, ఒకవేళ కొంతమంది అనుకుంటున్నట్టు వాళ్ళు తప్పుదారిన పోయిన వాళ్ళే కావచ్చు, తప్పుదారిన ప్రాణాలు పోయాయి, ఈ ప్రాణాలు బలిపెట్టి పోరాడి చనిపోయిన సోదరుల సాక్షిగా వాళ్ళ స్మృతిలో నేను ఈ రెండు భాగాల పాఠాన్ని వీళ్ళలో చాలామంది ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమంలో మరణించిన చాలామంది నేను ఆ పుస్తకంలో రాసుకున్నాను, అనేక చోట్ల మాట్లాడుతూ చెప్తున్నాను, నేను కలిసి తిరిగిన వాళ్ళు, నేను వాళ్ళతో కలిసి అన్నం పంచుకున్న వాళ్ళు, కలిసి ఆలోచనలు పంచుకున్నవాళ్ళు, అటువంటి వాళ్ళ సాక్షిగా మీ అందరికీ చేయగల విజ్ఞప్తి, మీకు ఏ అభిప్రాయమైనా ఉండొచ్చు, మీకు ఈ సమాజం సక్రమంగా నడుస్తున్నదనే అభిప్రాయమైనా ఉండొచ్చు, మీకు ఈ సమాజంలో నక్సలైట్లు తప్పుదారి పట్టారనే అభిప్రాయమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు, వాళ్ళ పోరాటానికి అంతిమ ఫలితం ఏం ఆశిస్తున్నారు, వాళ్ళ మహానాయకుల కూడా చనిపోయిన తర్వాత మీరు వాళ్ళ అంతిమ యాత్రల్లో చూస్తూ ఉన్నారు, కూలిపోయిన గుడిసె, కూలిపోయిన ఇళ్ళు, వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం చేసుకోలేదు, కొన్ని పేరు కోసం చేశారా, పేర్లు మార్చుకొని పనిచేశారు వాళ్ళు, జయరాజు ఒక పాటలో రాసినట్టు వాళ్ళు ఆస్తి కోసం పోలేదు, పేరు కోసం పోలేదు, ఈ సమాజం కోసం పోయారు, అది గుర్తించండి, అది గుర్తించగలిగితే నా ఉపన్యాసం ఉపయోగపడ్డది. Now the floor is open for question and answer session. If you have any specific question, please be brief so that he can answer many more questions. Sir, meeru ikkada unnaru. Eppudaithe ee madhyalo oka daggara chepparu. ఒక తీర్మానంలో ఎనీ సార్ట్ ఆఫ్ ఒక అంటే రివిజనిజం దగ్గరికి వెళ్ళినట్టు అవుతుంది, ఒకవేళ కానీ మనము ప్రజల దగ్గర ప్రజల కమ్యూనిటీ ఇదైతే సో ఆర్మ్ స్ట్రగల్ చేపడదాం అనుకున్నారు కదా, సో అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు కొంచెం డౌట్ ఉందేనండి, ఏ విధంగా అది రివిజనిస్ట్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు అని, అండ్ రివిజనిజం అంటే ఏంటి దాని మీద కొంచెం చెప్పగలరా? థ్యాంక్స్. రివిజనిజం అంటే మామూలుగా దాని ఎటిమలాజికల్ అర్థం అయితే రివైజ్ చేయడం, ఇంతవరకు మనం చెప్తున్న ఒక విషయాన్ని సవరించడం, సంస్కరించడం, మార్చడం. కానీ కమ్యూనిస్ట్ సంప్రదాయంలో మార్క్స్ ఎంగెల్స్లు చెప్పిన ప్రధానమైన విషయాలను 1897లోనే ఇంకా ఎంగెల్స్ బతికుండగానే బెర్న్స్టీన్ అని ఒక ఆయన తిరగరాయడం ప్రారంభించారు. బెర్న్స్టీన్ను మొదటిసారి రివిజనిస్ట్గా గుర్తించారు. అక్కడి నుంచి మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలను మార్చిన, మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలను వక్రీకరించిన, ప్రధానంగా వక్రీకరించిన దాన్ని రివిజనిజం అంటారు. భారతదేశంలో సిపిఐ అటువంటి పనిచేసిందని, సిపిఎం అటువంటి పనిచేసిందని సిపిఐఎంఎల్ భావిస్తుంది, కనుక వాళ్ళని రివిజనిస్ట్. వాళ్ళ రివిజనిజంలో ఒక ప్రధాన అంశం, రివిజనిజాన్ని ఇక్కడే అర్థంలో చెప్పాలంటే వర్గ పోరాటానికి తిరోధకాలు వదలడం, వర్గ సామరస్యవాదం. ఈ వర్గ సామరస్యవాదానికి భూమిక ప్రజాసంఘాలలో ఉంది అని ఎంఎల్ పార్టీ అనుకుంది. ప్రజాసంఘాలు పార్టీ ఎట్లాగూ పార్టీ పార్లమెంటరీ పందాలకు పోవడం వల్ల రివిజనిస్ట్ అయింది, కానీ ప్రజాసంఘాలు ప్రజల్లో కలుస్తూ ప్రజల్లో ఉన్న కుళ్ళును తీసుకొని అది రివిజనిజంగా మారిపోయింది, వర్గ సామరస్యంగా మారిపోయింది, కనుక ప్రజాసంఘాలంటూ పెట్టడమే రివిజనిజం అవుతుంది అని మొదలు చర్మజుందర్ అనుకున్నాడు. కానీ 77-78 తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టు చర్మజుందర్ బతికున్నప్పుడే దాని మీద చర్చోపచర్చలు జరిగాయి. చారు మజుందార్ బతికున్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాసంఘాన్ని పెట్టే ప్రయత్నం జరిగింది.
విప్లవ రచయితల సంఘం, జననాట్య మండలి. కనుక ప్రజా సంఘాలు పెట్టకూడదు అనేది తప్పు, ప్రజా సంఘాలు పెట్టి విప్లవకరంగా నడపడం ఎట్లా అనేది. పాత పార్టీలు విప్లవకరంగా నడపలేకపోయాయి, రివిజనిస్ట్గా నడిపాయి, ఇక నుంచి విప్లవకరంగా నడపాలి అనే ఆలోచన వచ్చింది. థ్యాంక్ యూ. Your previous, as a continuation to your previous talk last week. Now, this week you are more or less focused on the ML movement, because by now the CPI-M have become sort of mainstream, gaining power in two states, basically. I mean, you have them in West Bengal and Kerala, and they alternate, they have alternated their power position. Now, the thing is that I noticed that in your present talk, you did not talk about, Kerala and, I mean, CPI-M and their, you know, function. Once they got into power, you avoided. I mean, there are obviously obvious reasons, because the ML movement was much more radicalized and they were sticking more to the ideology of the Communist Party. Could you explain what you felt about these parties at that time? Actually, both CPI and CPM, not only CPI and CPM, all the so-called left parties proved the dictum that power corrupts. Wherever they went into power, they showed that they can become more corrupt than. Actually, in Telugu, we have a saying, a poet said, Maji communistlu, Nazi lakanna pramadakam. They become like that. They become old former communists and they became much more dangerous. And I could have dealt on Bengal experience and Kerala experience, but my time would not permit that. It would take much more time. I wanted to concentrate in this second lecture on ML movement only. Operation Green Hunt, what it is, you please explain. Sorry. తెలుగులో నేను చెప్తాను, ప్రశ్న ఇంగ్లీష్ పడిగా. సల్వాజుడు అనేది గిరిజనులలోనే ఒక అంతర్యుద్ధం తేవడానికి, గిరిజనులలోనే కొందరిని ఆకర్షించి వాళ్లకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓ అని పేరిచ్చి వాళ్ళకి ఏమీ శిక్షణ ఇవ్వకుండా చేతికొత్తు పాకిచ్చి నువ్వు ఏమైనా చేసుకో అనే ఒక ప్రయత్నం చేసినప్పుడు దాని మీద చాలా చర్చ జరిగి చాలామంది లిబరల్స్, నందిని సుందర్ లాంటి వాళ్ళు, రామచంద్ర గుహ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఒక 3-4 సంవత్సరాలు విచారణ జరిగి చివరికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక తీర్పు ఇస్తూ వీళ్లకు అసలు ఏమాత్రం శిక్షణ లేదు, వీళ్లకు చదువు కూడా లేదు, వీళ్ళ చేతికి తుపాకులు ఇచ్చారు అంటే ఒక సంఘ వ్యతిరేక శక్తులను ప్రభుత్వమే ప్రోత్సహించింది, ఇది నిషేధం, ఇది జరగకూడదు అని తీర్పు ఇచ్చారు. తీర్పు ఇవ్వగానే తీర్పు మర్నాడే వాళ్ళందరినీ స్పెషల్ ఆక్సిలరీ పోలీస్ ఫోర్స్ అని ప్రకటించి వాళ్ళని పోలీసులో పెట్టుకున్నారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అనే పదం తీసేశారు. అయినా వాళ్ళు విజయం సాధించలేదని స్వయంగా నాగా రైఫిల్స్, నాగాలాండ్ స్పెషల్ బెటాలియన్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఈ శక్తులతో కూడిన బలగాలు తయారు చేసి అడవి లోపలికి చొచ్చుకు వెళ్ళి అడవి లోపల రోడ్లు వేసి మారుమూల ప్రాంతాలలో కూడా, నిజానికి ఒక ప్రాంతం అబూజ్ మాడ్ అంటారు, అబూజ్ మాడ్ ఎన్నడూ బ్రిటిష్ వాళ్ళు సర్వే చేయలేదు, భారతదేశం అంతా బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసిందే, కొత్తగా భారత ప్రభుత్వం చేసింది కాదు, భారత ప్రభుత్వం కూడా సర్వే చేయని ప్రాంతం అది. అక్కడికి మానవ మాతృడు వెళ్ళలేదు, విద్యా వైద్యం ఇతర సంగతులు పక్కన పెట్టండి, ఎవరు వెళ్ళలేదు. అటువంటి చోట్ల కూడా రోడ్లు వేయాలి, అది వీళ్ళు సురక్షిత ప్రాంతంగా టెర్రెయిన్ అవకాశాల వల్ల, టెర్రెయిన్ అడ్వాంటేజ్ వల్ల అక్కడ ఉండగలుగుతున్నారు, అక్కడికి వెళ్ళాలి, తద్వారా ఆపరేషన్ గ్రీన్ హంట్ నడపాలి. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది సల్వజుడు అనే మాటకు కూడా, సల్వజుడు అంటే వేట, శాంతియుతమైన వేట అని అర్థం. ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా అడవిలో వేట అనే ఒక పేరు పెట్టుకొని, ఒకసారి ఒక బస్తర్ పోలీస్ అధికారి, మేము ఇది కొత్త ఆపరేషన్ గ్రీన్ హంట్, చాలా పేర్లు ఉన్నాయి, ఆపరేషన్ విజయ్ అని ఉంది, ఆపరేషన్ అని అట్లా చాలా పేర్లు పెట్టుకున్నారు.
మేము ఉంది అని ప్రకటించాడు చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా. ఆపరేషన్ గ్రీన్ హంట అది పత్రికలు కల్పించింది తప్ప మాదేమీ కాదు అన్నా. అంటే ప్రభుత్వం ఒక ద్వంద్వ విధానాన్ని అనుసరించి విపరీతమైన అధికారాలు ఇవ్వడం ద్వారా అర్ధ సైనిక బలగాలకు సైనిక బలగాలను కూడా పంపించడానికి ప్రయత్నం చేసింది. ఎయిర్ ఫోర్స్ సిద్ధపడలేదు, మేము పోము అన్నారు. కాకపోతే కాంకేర్లో ఒక సైనిక శిక్షణ కళాశాల పెట్టారు. ఈ అన్ని పనుల ద్వారా వీటిని బయటి ప్రాంతాలలో ఈ రాజకీయాలను సమర్థించేవారు, ఈ రాజకీయాలను ప్రచారం చేసేవారు ఉండకూడదు, వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తాము, వాళ్ళను కూడా బెదిరిస్తాము. ఉదాహరణకు సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబాను 7 నిర్బంధించడం. ఈ మొత్తం ప్యాకేజ్ పేరు ఆపరేషన్ గ్రీన్ హంట్. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడకూడదు, ప్రత్యామ్నాయ రాజకీయాలను అమలు చేయకూడదు, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను అమలు చేసి ఒక ఉదాహరణ ప్రాయంగా చూపకూడదు. ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్. సార్, ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ క్విక్లీ. ఇన్ డ్యూరింగ్ యువర్ డిస్కోర్స్ యూ హ్యావ్ ఆల్సో మెన్షన్ అబౌట్ ది objective conditions. Don't you think that the conditions are, you know, sufficient but not really going to help a lot to the movement, and more or less they are the same what was there in the 70s and also in 2015? That's my question number one. The other question is, most of this ML parties are part of the question you have already answered, but I just wanted to emphasize. So most of the ML parties have their, you know, leader's name, and they are more like leader centric forces, and they have over a period of time have, you know, got splintered into many other you know, other parties, or maybe have just gone without address. That's one. And finally, what is the way forward, you think? You know, now we are witnessing much more cruelty from the state, and there are so many operations right now, it's also happening. So what is the way forward that you would recommend, because you have always been a promoter of this ideology and you have lived up to their understanding? Thank you. రెండో ప్రశ్నకు మొదటి జవాబు చెప్తాను. నిజానికి చాలా దురదృష్టకరమైన పరిణామం అది. కానీ బహుశా భారతదేశంలో ఇంకా వ్యక్తివాదానికి మన భూస్వామ్య విలువల వల్ల ఉన్న ప్రాధాన్యత వల్ల కావచ్చు, చాలా పార్టీలు ఉద్దేశపూర్వకంగా పార్టీ పత్రిక పేరుతో పిలవాలి లేదా పార్టీకి పేరుండాలి అని చెప్పుకున్నప్పటికీ నాయకుల పేరుతోనే. ఆ నాయకుల మధ్య చాలా సందర్భాలలో వ్యక్తిగత విభేదాలు, వ్యక్తిగత వైరాలు కూడా కారణమయ్యాయి చీలికలు. ఇదంతా నిజమే. కానీ ముందే చెప్పినట్టు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఎంత ఉజ్వలమైనదో దాంట్లో అన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అవి మనం లాస్ట్ టైం కూడా ఎవరో ప్రశ్నకు చెప్పాను, మనం ఏ వారసత్వానికి ఏ తల్లిదండ్రులకు వారసత్వం అని చెప్పుకుంటామో ఆ తల్లిదండ్రులకు వెళ్ళి తప్పు చేస్తే కూడా అవును మా తల్లిదండ్రులే కానీ తప్పు చేశారు అని చెప్పుకోవచ్చు. బహుశా 42 అటువంటి తప్పు చేసాం, 70 అటువంటి తప్పు చేసాం, 70 నుంచి ఇప్పటిదాకా జరిగిన దాంట్లో కూడా అటువంటి తప్పులు చేశాం. కానీ 90ల తర్వాత నేను అనుకోవడం అటువంటి వ్యక్తుల పేర్ల మీద పార్టీలు తగ్గిపోయాయి. అసలు వ్యక్తి ఎవరు అనేది కూడా ప్రధానం కాకుండా కలెక్టివ్ లీడర్షిప్ రావడం ప్రధానమైంది. ఇవాళ్ళకి బయటి పత్రికలు ఒక గణపతి పేరు రాస్తాయి కానీ వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే ఒక పేరు వస్తుంది, కానీ సీసీ నిర్ణయం, పీబీ నిర్ణయం అనే లేదా పార్టీ నిర్ణయం అనే వస్తుంది. అది బహుశా జరుగుతుంది. నేను అనుకోవడం దానికి కూడా ఒక కారణం నేనేమనుకుంటానంటే ఈ దేశంలో ఒక బూర్జువా ప్రజాస్వామిక విప్లవం జరగకపోవడం వల్ల, బూర్జువా ప్రజాస్వామిక విలువలు కూడా రాకపోవడం వల్ల, ఇంకా భూస్వామ్య విలువలు ఉండడం వల్ల వ్యక్తి ప్రాధాన్యత ఇంతగా ఉంది. అది నేను చెప్పగల జవాబు. మొదటి ప్రశ్న, భౌతిక పరిస్థితులు ఉన్నాయా లేదా 70లో ఎట్లా ఉన్నాయో ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి కదా. నిజానికి నేను దాన్ని ఇంకొక వైపు నుంచి చూస్తాను. ఇవాళ ఏదైనా ఒక సమూహం భారతదేశంలో సంతృప్తికరమైన జీవనం గడుపుతుందా? ఏదైనా ఒక సమూహం తన అసంతృప్తిని ప్రకటించకుండా ఉన్నదా? ఇంత అసంతృప్తి ఎల్ల వేళలా ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు, ఈ అసంతృప్తిని ఒక సంఘటిత మార్గంలోకి మళ్లించడం ఎట్లా అనేది ఒక ఎమ్మెల్యే పార్టీ లక్ష్యం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం కాదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ విడివిడి
స్పొరాడిక్ అసంతృప్తులను తమ చేతుల్లోకి తీసుకునే పని చేయడం లేదు. నిజానికి 72 జూన్లో చనిపోవడానికి ఒక నెల ముందు చారుమజుందార్ ఒక లాస్ట్ వ్యాసం అని ప్రకటించున్నాం. దానిలో ఒక మాట అన్నాడు, సమాజంలో సంక్షోభం రోజు రోజుకు పెరుగుతోంది, ఇంకా ఎక్కువ మంది ఈ సమాజంలో ఉండలేము, ఈ సమాజం మారితే బాగుండని కోరుకుంటున్నారు, ఈ శక్తులన్నిటినీ మనలోకి తీసుకునే శక్తి మనకు లేదు, అది మనకు వచ్చిన్నాడు మనం విజయం సాధిస్తాము అని రాశాడు జూన్ 9, 1972 ఆయన వ్యాసం. అది ఇవాళకి కూడా అదే పరిస్థితి. ఇవాళకి కూడా ప్రధానమైన సమూహాలు చూడండి, జాతులు దాదాపు ఈశాన్య జాతులు మాత్రమే కాదు అనేక జాతులు ఈ జాతుల బందీఖాన అయిపోయింది, ఈ దేశం నుంచి బయటికి పోదామని ప్రయత్నం చేస్తుంది. కులాలు అణచివేతకు వివక్షకు అస్పృశ్యతకు గురై ఈ సమాజం మారితే బాగుండు అని అనుకుంటుంది. మతం మైనారిటీ మతాలన్నీ రోజు రోజుకు వాటి మీద హింస పెరిగి ఈ దేశం మాదేనా అని ప్రశ్నిస్తూ ఉంది. ప్రధానమైన సమూహాలు చూడండి, వెనుకబడిన కులాలు, మీరు కులాల పద్ధతుల ప్రకారం చూస్తారా, మతం ప్రకారం చూస్తారా, ప్రాంతం ప్రకారం చూస్తారా, జాతి ప్రకారం చూస్తారా, దేశంలో ఏ సమూహము సంతృప్తిగా లేదు, అన్ని సమూహాలకు అసంతృప్తి ఉంది. అటువంటి అప్పుడు నేను అనుకుంటా ఇదే సరిగ్గా లెనిన్ చెప్పినట్టు, ప్రజలు తాము నిన్నటి వరకు పాలించబడిన పద్ధతిలో పాలించబడడానికి సిద్ధంగా ఉండకపోవడం అది జరుగుతుంది. పాలకులు నిన్నటిదాకా పాలించిన పద్ధతిలో పాలించకపోవడం కూడా రోజు కనబడుతుంది. నేను చాలాసార్లు ఉపన్యాసాల్లో ఉదాహరణ చెప్పాను, అయ్యప్పరెడ్డి గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, వారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆయన రక్షణ వలయం, చంద్రబాబు నాయుడు గారి కాలానికి అది 378 మంది, ఇవాళ 500 అయిందో 1000 అయిందో తెలియదు. అంటే పాలకులు నిన్నటిలాగా పాలించే స్థితిలో ఇవాళ లేరు, పాలకులు నిన్నటిలాగా పాలించే స్థితిలో లేరు, పాలితులు నిన్నటిలాగా పాలనను అనుభవించే స్థితిలో లేరు. ఇది విప్లవ పరిస్థితి కాదు ఇంకేమిటి. అయితే సమస్యల్లో ఏమిటంటే ఈ విప్లవ పరిస్థితిని ఎప్పుడైనా మార్క్సిస్ట్ తత్వశాస్త్రం, మీరు బహుశా ఆ పాఠం వినే ఉంటారు, మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో ముఖ్యమైనది ఆబ్జెక్టివ్ కండిషన్స్ అండ్ సబ్జెక్టివ్ ఫోర్సెస్, ఒక ఐక్యత కావాలి, ఒక విలీనం కావాలి. ఈ దేశంలో ఆబ్జెక్టివ్ కండిషన్స్ 1857 నుంచి ఉన్నాయి, 1967 కాదు, కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో సబ్జెక్టివ్ ఫోర్సెస్ ఆనాటి నుంచి ఇవాళ వరకు కొంత వీరోచితంగా పోరాడాయి, కొంత నాయకత్వం వహించాయి, కానీ అవసరమైనంత నాయకత్వం ఇవ్వలేకపోయాయి. మూడో ప్రశ్న వే ఫార్వర్డ్ చివరికి చెప్పు. హలో, మీరు మెన్షన్ చేసినటువంటి బుక్స్లో యాన్ మిర్డాల్ అని ఆ పుస్తకం, రెడ్ స్టార్ ఓవర్ ఇండియా, నేను మా మిత్రుడు గారు ఇచ్చాను చదివాను. యాన్ మిర్డాల్ గురించి తర్వాత ఇంటర్నెట్లో చూస్తే అతను యూరప్లో చాలా రెస్పెక్టబుల్ ఇంటెలెక్చువల్ అని తెలిసింది. తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అని తెలిసింది. అయితే వాళ్ళ అతను 88 వయసులో ఏదో ఈ మీరు చెప్తున్న జనతన సర్కార్ దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడ స్వయంగా ఉండి చూసి వచ్చి రాసినట్టుగా చదివాను. అయితే అందులో కూడా అతను ఒక దగ్గర మెన్షన్ చేస్తాడు, అసలు అరుంధతి రాయ్ కూడా ఒక వ్యాసంలో మెన్షన్ చేసింది, అంటే మా ప్రజలను ప్రజలకు ఎవరు అసలు మంచి చేస్తారు అనేటువంటి వాళ్ళను పాలకులు వాళ్ళని శత్రువులుగా చూపించేటువంటి ఒక పాలకులకు ఒక తెలివి ఉంది అది. అంటే అది ఏమి కొత్తదేమి కాదు, వెనుకటి నుంచి కూడా జరుగుతుంది. అయితే అది దాన్ని ఒక ఐడియాలజీ లాగా డెవలప్ చేశారు. సిఐఏ వల్ల అయితే దాన్ని లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అని లేదా పర్సెప్షన్ మేనేజ్మెంట్ అని పిలుస్తున్నారని దాంట్లో కూడా వాళ్ళు రాశారు. సో అంటే ఇప్పుడు ఈ దీన్ని గురించి కొంచెం చెప్పి అసలు దాన్ని ఏ రకంగా మరి ప్రజలు అర్థం దాన్ని ఎదుర్కోవాలా, అర్థం చేసుకోవాలా? థ్యాంక్ యూ. సమూహాలన్నీ కూడా చాలా అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి అని నేను క్యాచ్ చేసాను మేము మాట్లాడితే. చాలామంది చాలా చేశారు దీని గురించి, బట్ అల్టిమేట్గా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇట్లాంటి నాలెడ్జ్ ఈ సివిల్ సొసైటీకి ఇంకా చేరలేకపోతున్నదా,
మన దాంట్లో గ్రూప్లోకి తీసుకుని ఆలోచన శక్తి ఉన్న ఎడ్యుకేటెడ్ అందరు కూడా సైలెన్స్ అయిపోవడం మూలంగాన ఆల్ ఇంటెలెక్చువల్ డిజైనర్స్ ది రూలింగ్ ది కంట్రీ రాదర్ దాన్ పొలిటికల్ డిజైనర్స్ యూజ్ టు సే లైక్ దట్. అంటే అల్టిమేట్గా ఇంత కష్టపడి చేసినా ఇంత ఇన్నేళ్ళ నుంచి మీరు చూపిన స్టాటిస్టిక్స్ల ప్రకారము ఈ టూ చాప్టర్స్లోనూ ఎందుకు అల్టిమేట్గా మనం చేయలేకపోతున్నాం, మనం చేసేది మంచిదన్నప్పుడు మనం చేసేది కరెక్ట్గా కావాలని నాకు కూడా అభిప్రాయం ఉన్నప్పుడు ఎందుకు సాధించుకోలేకపోతున్నాము? మీ సమూహాలు అన్నీ కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు అటువంటి ఎప్పుడూ రావాలి కదా, ఎప్పుడూ ఎందుకు సరిపోవడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఇది కొంచెం వివరించగలిగితే సంతోషిస్తాను సార్. నయం అడిగిన వే ఫార్వర్డ్ సార్ అడిగింది, మహర్షి అడిగింది కూడా అన్ని ఒక దాంట్లో చెప్పొచ్చు అనుకుంటా. ఇంకెవరైనా ఉంటే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అవి చెప్పేసి ఆర్ వైండ్ అప్ గో ఆన్ ఫర్ 2 మినిట్స్. యా ప్లీజ్ గో ఆన్. యా నో బిఫోర్ దట్ ఐ థింక్ ఇస్ ఐడెంటిటీ పాలిటిక్స్ అస్తిత్వవాదాలు ఉన్న మేజర్ కంప్లైంట్ ఇప్పటికీ లెఫ్ట్ పార్టీలు కానివ్వండి, ఎమ్మెల్ పార్టీలు కానివ్వండి, మావోయిస్ట్ పార్టీలు కానివ్వండి, ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కన్సర్న్స్. ఆ వే ఫార్వర్డ్లో ఈజ్ దేర్ ఎనీ ప్లాన్ అండ్ డూ దే యాక్చువల్లీ కేర్? ఇది అంటే వే ఫార్వర్డ్ గురించి వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ అంచనాలు వరకు చెప్పగలను, లేదా నేను యాజ్ అన్ అబ్జర్వర్ నేను ఎట్లా చూస్తున్నాను చెప్పగలను, కానీ ఇదే ఖచ్చితంగా వే ఫార్వర్డ్, ఇది ఇట్లాగే జరుగుతుంది అని నేను మొదటి లెక్చర్లో కూడా చెప్పున్నాను. సమాజానికి సంబంధించిన విషయాలు అట్లా, ఒక భౌతిక శాస్త్ర పరిశోధన అయితే ఇది ఇట్లా జరుగుతుంది అండర్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని చెప్పవచ్చు, లేదా ఎకనామిక్స్లో కూడా సెటరీస్ ప్యారిబస్ అని చెప్పుకుంటున్నాం, కానీ సొసైటీలో అది అంత సాధ్యం కాదు. ఎందుకంటే సొసైటీలో ప్రయోగం చేస్తున్న వ్యక్తి, ప్రయోగానికి గురవుతున్న వ్యక్తి ఇద్దరూ నిత్య చలనశీలు. అందువల్ల ఇది వే ఫార్వర్డ్ అని చెప్పలేను, కానీ ఈ వ్యక్తుల మధ్య ఎందుకు మనందరికీ ఉన్న కన్సర్నే, బహుశా నాకు కూడా ఉన్న కన్సర్నే, ఇది ఇంత మంచి మార్గం అయినప్పుడు ఎందుకు ఎక్కువ మంది రావడం లేదు, ఇది ఇంత మంచి మార్గం అయినప్పుడు ఇంకా మంచి పనులు ఎందుకు చేయడం లేదు, ఇది ఇంత మంచి మార్గం అయినప్పుడు ఇతర మంచి వాళ్ళు కూడా దీంతో ఎందుకు కలవడం లేదు, ఇటువంటి బహుశా మీరు వేసిన ప్రశ్నలన్నీ ఈ ఐడియా చుట్టూ తిరుగుతున్నాయి అనుకుంటున్నాను. అయితే చరిత్ర విద్యార్థిగా నాకు అర్థమైంది ఏమంటే, ఒక మంచి దానికి అదిగా విజయం సాధించదు, మంచి అయినంత మాత్రాన్నే ఆటోమేటిక్గా విజయం రాదు. ఒక మంచి కూడా తనను తాను ప్రచారం చేసుకోవాలి, తనను తాను ఇతరులతో సంభాషణలోకి దిగాలి, ఇతరుల నుంచి మంచిని స్వీకరించాలి, తనలో నుంచి సవరణలు చేసుకోవాలి. ఇటువంటి ఒక నిత్య సంభాషణ కార్యక్రమం, నిత్య చర్చా కార్యక్రమం జరగాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎమ్మెల్ ఉద్యమానికి అటువంటి సంభాషణ కార్యక్రమాన్ని రాజ్యం అడ్డుకుంది. వాళ్లకు ఇవాళ ఒక విద్యార్థి సంఘం మీద నిషేధం ఉంటే విద్యార్థులతో ఎవరు మాట్లాడాలి? ఒక గనికార్మిక సంఘంతో నిషేధం ఉంటే గనికార్మికులతో ఎవరు మాట్లాడాలి? అన్ని వర్గాలు, ఒక 7 ప్రజా సంఘాలు ఇవాళ ఈ రాష్ట్రంలో నిషేధానికి గురేమి, దేశవ్యాప్తంగా నిషేధానికి గురేమి, పార్టీ మీద నిషేధం ఉంది. పార్టీ ఇవాళ వచ్చిన అనేక సౌకర్యాలు, ఒక ఇంటర్నెట్ కావచ్చు వాడుకొని తన వాయిస్ చెప్పగలుగుతుంది, ఎంతమందికి చేరుతుంది, బహిరంగంగా ఏ ప్రజలకైతే తాను చేరవలసి ఉందో, ఏ విప్లవ సందేశాన్ని, ఏ విప్లవ ప్రజానీకం దగ్గరికి, విప్లవం ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి పోవడానికి ఇవాళ తెలంగాణ గ్రామాలు కానీ, ఆంధ్రప్రదేశ్ గ్రామాలు కానీ, బీహార్ గ్రామాలు కానీ, దండకారణ్య గ్రామాలు కానీ, కొత్త మనిషి ఊళ్ళోకి వచ్చాడంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత
ఐదు నిమిషాల్లో పోలీసులలో ఏం మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, మాట్లాడడానికి సిద్ధపడిన వాళ్ళ గొంతు నొక్కడానికి సాయిబాబాను ఒక ఉదాహరణ పెట్టారు. ఇదిగో మాట్లాడితే ఇది గతి. ఇటువంటి స్థితిలో ఈ భావాల ప్రచారం ఎట్లా? ఈ భావాల ప్రచారం కాకుండా దీని పట్ల ఉన్న భ్రమలు అపోహలు పోగొట్టడం ఎట్లా? భ్రమలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, ఎట్లా పోగొట్టడం? మీరు చెప్పినట్టుగా అస్తిత్వ ఉద్యమంలో నేను విడిగా దాదాపు అన్ని సమూహాల్లోనూ అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి విప్లవ అసంతృప్తి, విప్లవం ద్వారా తప్ప పరిష్కారం లేదు అని నమ్మేవాడినే. కానీ ఆ సమూహాలకు మీకు చిన్న పరిష్కారాలు ఉన్నాయి. మీకు ఎమ్మెల్యే సీట్ ఉంది, మీకు రిజర్వేషన్ ఉంది, మీకు మీ సంపాదించుకునే అవకాశం ఉంది, మీకు డిక్కీ ఉంది, అనేక భ్రమలు. ఈ భ్రమలు నిజమైనవి కావు, ఈ భ్రమలు అర్థవంతమైన పరిష్కారాలు కావు, శాశ్వత పరిష్కారాలు కావు. శాశ్వత పరిష్కారం విప్లవం మాత్రమే అని చెప్పగలిగిన వాడి గొంతు నొక్కేస్తాం, తప్పుడు పరిష్కారాలు ఇస్తూ ఉంటాం. అనేకమంది ఏ సమూహమైనా కావచ్చు, ప్రతి సమూహానికి ఉన్న సమస్యకు పరిష్కారం ఒక దగ్గర ఉంది, తప్పుడు పరిష్కారాలు పెడుతున్నారు, సరైన పరిష్కారం మీద ఆంక్షలు విధిస్తున్నారు, నిర్బంధం విధిస్తున్నారు. ఇది ఒక స్థితి. అందువల్ల నేను అనుకోవడం తప్పనిసరిగా మైత్రి కుదరవలసిన, తప్పనిసరిగా సంభాషణ జరగవలసిన, తప్పనిసరిగా ఇచ్చిపుచ్చుకోవలసిన వర్గాలు ఇవాళ వేరువేరుగా ఉన్నాయి. అయితే ఇది ఎల్లకాలం ఉంటుందా? నేను చరిత్ర విద్యార్థిగా ఆశావాదిగా ఎల్లకాలం ఉంటున్నాను. ఈ భ్రమలు పోతాయి. ఈ భ్రమలు ఇవాళ భ్రమకు కూడా రెండు రూపాలు ఉంటాయి, రెండు స్థాయిలు ఉంటాయి. ఒకటి భావజాల స్థాయిలో ఉండే భ్రమ, ఒకటి భౌతిక స్థాయిలో ఉండే భ్రమ. భౌతిక స్థాయిలో ఏం అందుతుంది? 60 సంవత్సరాల రిజర్వేషన్ తర్వాత ఎంతమందికి అందింది? 60 సంవత్సరాల సంస్కరణవాద ఫలాలన్నీ ఎంతమందికి అందాయి? 25 సంవత్సరాల ప్రపంచీకరణ ఫలితాలు ఎంతమందికి అందాయి? భౌతికంగా భావజాలంగా నీకు అందుతుంది, 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 ట్రికిల్ డౌన్ అన్నాడు నెహ్రూ 1947. 2015 కూడా ట్రికిల్ డౌన్ కాలేదు. కాదు, వర్గ సమాజంలో ట్రికిల్ డౌన్ సాధ్యం కాదు. వర్గ సమాజంలో అందరికీ అసంతృప్తి పోగొట్టగల అవకాశాలను ఇవ్వడం పాలకులకు సాధ్యం కాదు. ఇది భావజాలంలో నమ్మే వాళ్ళు, భావజాలంలో భ్రమలకు గురయ్యే వాళ్ళు కూడా రేపు భౌతికంగా గుర్తించే స్థితి వస్తుంది. అయితే గుర్తించే స్థితి వచ్చే నాటికి విప్లవ శక్తులు వాళ్ళు తీరడానికి సిద్ధంగా ఉండాలి. స్నేహహస్తం చాపి ఉండాలి. చాపి ఉండడానికి వాళ్ళ మీద తుపాకు గురిపెట్టింది. ఇది ఒక క్యాచ్ 22. దీని నుంచి ఎట్లా బయటపడతారు నాకు తెలియదు. బయటపడతారు తప్పకుండా, పడే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను, ఆశాజీవిగా నమ్ముతున్నాను. కానీ బహుశా వస్తుంది. అయితే దానికి నేను అనుకోవడం మన వంటి బుద్ధిజీవుల పాత్ర చాలా ఎక్కువ. మన వంటి బుద్ధిజీవులం వాళ్ళ మీద ఉన్న భౌతిక ఆంక్షలను, వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని, వాళ్ళ మీద ఉన్న నిర్బంధాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ, ఈ నిర్బంధం నువ్వు వాళ్ళ మీద కాదు పెట్టేది, మేము అందరం కూడా ఉన్నాం అని సానుభూతి, మీకుండే విమర్శలతోనే, మీకుండే క్వాలిఫికేషన్స్తోనే, మీకుండే రిజర్వేషన్స్తోనే ప్రకటించినాడు. అది ప్రకటించడానికి విప్లవం కాదు, మీరు విప్లవకారులు కానక్కర్లేదు, మార్క్సిస్టులు కానక్కర్లేదు, రాజ్యాంగం పాటించండి, రూల్ ఆఫ్ లా పాటించండి అని ప్రభుత్వాన్ని నిలదీయడం, అది మాత్రమే. రూల్ ఆఫ్ లా పాటిస్తే ఈ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతుందంటే, ఒక సల్మాన్ ఖాన్ ఎట్లా ఉన్నాడు, ఒక రామలింగరాజు ఎట్లా ఉన్నాడు, ఒక జయలలిత ఎట్లా ఉంది, ఒక సాయిబాబా ఎట్లా ఉన్నాడు అని అడగవలసిన సందర్భం. అట్లా అడిగినప్పుడు ప్రశ్నలు, ఒక గొంతు ప్రశ్నించినప్పుడు దాన్ని మూసేయడం సులభం. 100 గొంతులు, 1000 గొంతులు, 100,000 గొంతులు, 1,000,000 గొంతులు ప్రశ్నించడం సాధ్యంగా. రాజ్యాన్ని ప్రశ్నించే బాధ్యత ఒకటి మనం. 2, విప్లవ శక్తులకు ఇదిగో మీరు ఈ ఇక్కడిక్కడ మీరు ఇనడెక్వేట్గా ఉన్నారు, మీరు ఉదాహరణకు అస్తిత్వవాదం విషయంలో ఇనడెక్వేట్గా ఉన్నారు, అస్తిత్వవాదులను మీరు కలుపుకోవాలి అని చెప్పవలసి ఉంది. అది కూడా బహుశా మన బోటి వాళ్ళ బాధ్యత. 3, అస్తిత్వవాదులకు కూడా మీకు భ్రమలున్నాయి, మీకు అపోహలున్నాయి, విప్లవ శక్తుల మీద అపోహలున్నాయి, పాలక వర్గాల మీద భ్రమలున్నాయి, ఇవి సాధ్యమయ్యేవి కావు, నిజమైనవి కావు, వీటిని మార్చుకోండి అని వాళ్ళు కూడా అప్పీల్ చేయడం. అంటే నేను అనుకోవడం ఈ పని మనం కూడా కొత్తగా చేయడం లేదు. ఫాసిజం ప్రారంభమైన రోజుల్లో గోర్కి ఆ మాట అన్నాడు, కళావేత్తలారా మీరు ఎటువైపు. 1968లో ఫ్రెంచ్ విప్లవం రోజుల్లో సార్త్రే ఆ మాట అన్నాడు,
ప్రజలు పోరాడుతున్నారు. ఫ్రెంచ్ విద్యార్థులు తెచ్చిన ఒక ఫ్రెంచ్ మావోయిస్టులు తెచ్చిన ఒక పత్రికను నిషేధిస్తే సార్త్రే వచ్చి నిషేధం విధిస్తారా, ఇది నేనే రాశాను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. సార్త్రే ఆ పత్రిక పట్టుకొని ప్యారిస్ వీధుల్లో తిరిగి అమ్మాడు. స్వయంగా డీగాల్ ప్యారిస్ కెనాట్ ఫ్రాన్స్ కెనాట్ అరెస్ట్ వోల్టేర్ అన్నాడు. అంటే సార్త్రేను వోల్టేర్తో పోల్చి అటువంటి స్థితి ఉన్నవాళ్ళు మనలో చాలామంది ఉన్నాం. మనం ఆ బాధ్యత నివర్తిస్తున్నామా? ఒక గోర్కీ బాధ్యత, ఒక సార్త్రే బాధ్యత, అది నిర్వర్తించిన నాడు బహుశా నేను అనుకోవడం వే ఫార్వర్డ్ ఈజ్ వెరీ ఈజీ. థ్యాంక్ యూ.